మెలకు వస్తే ఒకసారి టైం చూసి మళ్ళీ నిద్రపోనా అందుకనా అరుణమ్మ గారు అన్ని వాచీలు కొంటారు. అరుణా ఎంత పొద్దుకిందో చూడమ్మా, ఇంకా లేవలేదు నువ్వు. కాఫీ తాతయ్య. ఏమిటి ఇంకా ఏమలేదు నీకోడు? రే యాదయ్య. యాదవయ్య, అమ్మాయి గారు ఇంత పొద్దుకినా నిద్ర ఎందుకు లేవలేదు? ఘాటైన కప్పు కాఫీ ఇవ్వకపోవడం అన్నా. తెలుసు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? పాలవాడు పాలు ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు ఊరుకుంటారా? అలాగే సార్. చూసారా, తెల్లవారుదాం లేవని మీకు ఘాటైన కాఫీ, నాకు ఘాటైన తిట్లు, నాకు అదే స్ట్రాంగ్ కాఫీ. అలాగే సార్. జోడ పాలు తాగుతుంది పాపం. అదేంటండి మనిషిగా పుట్టి మీకు ఏం చేయమంటావరా? పుట్టిన మన్నాడే దూడ తెచ్చింది, దూడ కుడిస్తే గానీ పాలు ఇవ్వదు అంచేతే మరి నేనే దూడ వేసి వేశాను. అవసరం అవుతే దున్నపోత వేషం కూడా వేసేటట్టున్నారే. మనుషుల్ని మోసం చేసింది కాకుండా పశువులను కూడా మోసం చేస్తున్నారన్నమాట. ఏం చేయమంటావు? ఈ ఎదవ పొట్టకి 1000 వేషాలు బ్రహ్మం అన్నాడు. మొత్తానికి లింగం గారు మీరు ఎదవ పొట్టను మాత్రం ఒప్పుకున్నారు. యాదయ్య నీతో పెద్ద బాధయ్య. సంతోషించంగానే లింగం గారు ముందర పాలు పోయండి, బెడ్ కాఫీ ఇవ్వలేదని చిన్నమ్మ గారు సేవట పాకాల మీద పడిపోతున్నారు. ఆఖరి పూర్తిలే కాకపట్లేకపోయావా? అది నీ బుద్ధి, నీ బుద్ధి. అవును ఈ పాలేనా? పాలు కాదు, నీళ్లు. అర్ధరాత్రి లేచి అయ్యగారి గురించి పాలు పిండి దాచాను. పాలు పిండి దాచావా లేకపోతే పిండి పాలు దాచావా? యాదయ్య నాతో నీకు పెద్ద బాధ. మిల్క్ ఇన్ దిస్ బాటిల్స్ ఇచ్చి, మిల్క్ ఇన్ దిస్ గిన్నీస్. ఒకటి
అయ్యగారు కాఫీ అరుణుకి ఇచ్చావరా? ఇచ్చానండి, ఆలస్యమైనందుకు అరకపు కాఫీ ఎక్కువ తాగేశారు. వీర బ్రహ్మో, అందుకు కారణం నువ్వు చేసిన ఆలస్యం కాదులేవా నే పోసిన పాలు. కూర్చోరాలుగా కూర్చో, కాస్త కాఫీ పోస్తావేంటి? పొద్దునే గదుకు తడిపోయాననుకోండి, అయినా నే పోసిన పాలు ఎలాగుంటాయోనని శాంపుల్ చూస్తారు అంతేగా. అందుకనే రెండోది కూడా తెచ్చా. అదే రెండు కప్పులు తెచ్చావు, రావాలంగా వస్తాడు నీకెలా తెలుసురా. నీకేం తెలుసు అయ్యారు, ఆయన డైరెక్ట్ గా ఒంటింట్లోకి వచ్చేస్తాడు. ఆలస్యం అయిందని హాల్లోకి వచ్చాడు. నానా వేడి వేడి కాఫీతో పాటు తాజా తాజా వార్తలు చదువుతుంటే ఉంటుందో చూడండి. పట్టపగలు బదారులో పడి 10 మంది ఎదుట పక్షి కూని ఎడ్ల బండిని ఢీకున్న ప్యాసింజర్ ప్రయాణికులు 12 మరణించగా ఎడ్ల బండి సురక్షితంగా ఇల్లు చేరిన వైను. విన్నారా విన్నారా విన్నారా? ఏమిటయ్యా? కోరినప్పుడల్లా మీ కోడు గుడ్డు పెట్టాలంటే, పిచ్చుకున్నప్పుడల్లా మీ గేలు పాలు ఇవ్వాలంటే ప్రొఫెసర్ పశుపతిని సంప్రదించండి. 7 ఎడ్లవారి వీధి దున్నపోతుల పేట. భూషణ్ గారు, మన పంట పండిందండి. ఈ మహానుభావుని వెంటనే పిలిపించి నీ గేదెల్ని కామధేనువులు, నీ కోళ్ళని కల్పవృక్షాలు చేస్తానంటావు. లింగం, ఇంత వయసు వచ్చినా నీకు ఈ చిట్కా బుద్ధి పోలేదు కదా. అంత మహత్యం ఉంటే వాడే లక్షాధికారి అయ్యేవాడు కదయ్యా. మమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. దేశాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు అప్పుడప్పుడు ఇలా అవతరిస్తూ ఉంటారు. పిలిపిస్తాను చూస్తురా. గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫాదర్. మార్నింగ్ మిస్టర్ లింగం. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. మార్నింగ్ మార్నింగ్ తాతయ్య. హౌ డు యు డు? సమలింగ్ గారు, మీ గేదెలు బాగున్నాయా? మీరు పాలు బాగా ఇస్తున్నారా? అది కదరా, పెట్టే బెడ దిగి కాలేజీ ఏమైందిరా? బాగా ముంచేశాం. కాలేజీ కప్పుకోలి, 2 లెక్చరర్ల మరణం అంతేనా? నో 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 నో, హాస్టల్లో ఇడ్లీ చండాలంగా ఉన్నాయి. ఆ తెల్లేక ఒక స్టూడెంట్ ఇడ్లీ విసిరేశాడు. ఆ తగిలి మంట తల పగిలింది. ఇది ఎవరు తక్కువ తెలియదాక మీరు స్ట్రైక్ చేశాం. అది కాదరా, మిమ్మల్ని కాలేజీ పంపేది చదువుకోమనా స్ట్రైక్ చేయమనా? చదువుకోమన్నారు కదా, స్ట్రైక్ చేస్తున్నాం. చదవకనేవంటే ఏ పర్వాలేదుగా. నీకోసమే. అబద్ధం, నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీ పేరేమిటి? రాధా. నా పేరు గోపి. రాధ ఎక్కడ ఉంటుందో గోపికి తెలీదు. గొప్పనే, వెళ్ళు వెళ్ళు, వాళ్ళంతా చూసి అల్లరి చేస్తాను. అవును, ఈ గోపికి అల్లరి మనం పడలేం. ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికి? ఇంత లేసి కళ్ళతో, అంత లేత మనసుతో, ఇంత లేసి కళ్ళతో, అంత లేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, కొత్తగానే ఉన్నది. ఇంత లేసి కళ్ళతో, అంత లేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, కొత్తగానే ఉన్నది. వంటి చూపుల్లో మిసమిసలు చూస్తుంటే తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి. మెరుపు వంటి చూపుల్లో మిసమిసలు చూస్తుంటే తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి. కదలాడే పెదవులాడు కబురులేవ వినబోతే, కదలాడే పెదవులాడు కబురులేవ వినబోతే చెక్కిలిపై నొక్కు వచ్చి చిరిమి చూడమంటుంది. ఇంత లేసి కళ్ళతో, అంత లేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, ఆహా కొత్తగానే ఉన్నది. Thank you.
ఉన్న విరగాజు విరిసి గుప్పుమంటాయి. ముందరున్న అందాన్ని మోజు తీర చూస్తుంటే వెనుకనున్న విరగాజు విరిసి గుప్పుమంటాయి. వెనుక ముందులాడుతూ నేగెర్రెత్తి పోతుంటే మిడిసిపడే పడుచుదనం గడుసు నవ్వు నవ్వుతుంది. ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నారంతో వింతగారుడు. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, హాయ్ రోజు కొత్తగానే ఉన్నది. నీ కళ్ళకి మేము గంతలు కడితే మా కళ్ళలో దుమ్ము కొట్టి వచ్చేస్తావు. సారీ రాత రాలేదండి, నేనే. మీరైతే మాత్రం మాతో వచ్చిన మనిషిని ఎగర చూపుతారా? అబ్బా ఏ న్యాయం అండి? అన్యాయం అనుకోండి, ఈ అన్యాయానికి వెంటనే కాంపెన్సేషన్ చేస్తాను. ఏమిటో అది? చూడండి, ఈ పక్కనే మా ఊరు, మీరందరూ మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించి మా గృహం పావనం చేయమని ప్రార్థన. ఓహో అదా సంగతి రాదా, ఎంత సజ్జరాలివే. ముందుగా పట్టుకుట్టి ఇక్కడిగా వెళదా ఉన్నావు. పిక్నిక్ పేరుతో కాబోయే అత్తవారి ఇల్లు ముందుగా చూసి వెళదామన్నా. చూసావా నీ వల్ల ఎంత అల్లరు. త్వరగా పెళ్లి డిన్నర్ ఇస్తే అల్లరు మానేస్తాం. అగ్రీ. పెళ్లి కూతురు గారు దయచేయండి. ఏందైనా? మా కాలేజీలో చదివే కొందరు అమ్మాయిలు మన ఊరు దగ్గరగా ఎక్స్కర్షన్ వచ్చారమ్మా. ఇంత దూరం వచ్చారు కదా, మా ఇంటి దాకా రమ్మని తీసుకొచ్చారు. అమ్మా ఈ అమ్మాయి అనురాధ. నమస్కారం. అమ్మా ఈ అమ్మాయి రాణి, లత, మీనా, జయా, లలిత, భవాని. చూసావమ్మా అందరూ చెవిటా పక్కాయలు చుచ్చుబుడ్లు. పాపు మీ అబ్బాయి మాత్రం వచ్చి చుట్టా పక్క. క్షణం కూర్చోండి, కాఫీ పలహారం తీసుకుంటాను. ఎందుకండి? మీరు అలా కూర్చోండి, మేమే చేసేస్తాం. కరెక్ట్. మా అమ్మ పాతకాలం మనిషి, మీ కొత్త వంటలు మా అమ్మ రుచి చూడాలి, అందుకని మీరే చేయండి. అలా అన్నారు, బాగుంది. పలహారం ఏమిటి? వంటే చేసేస్తాం. వంటి లెక్క ఇటు గోపి. ఎవర్రా అనురాధ? మా కాలేజీలో చదువుతుందమ్మా. ఏమ్మా? ఏమీ లేదు, మా అమ్మాయిని చూస్తూ ఉంటే నా కదవలా అనిపిస్తోంది. ఎక్కడో పరిచయమైన ముఖంలాగా ఎంతో ఆత్మీయను చూసినట్లు అనిపిస్తోంది. ఈ రోజుల్లో కాలేజీలో చదివే ఆడపిల్లలు ఇంత బాగా వంట చేస్తారు అనుకోలేదు. వంట అంతా చేసింది రాధా, మీ ఊరికి అది ఇది అందించాం. ఎవరు చేస్తే అద్భుతంగా ఉంది. అయితే ఇంకే వంటింటి సర్టిఫికేట్ సంపాదించావు, అందులోను కాబోయే అత్తగారి దగ్గర, కనుక మనకు పెళ్లి భోజనం తప్పదు. ఎవరమ్మాయోమ్మ నువ్వు? భూషయ్య గారి మనవరాలండి. భూషయ్య గారా? అయితే మీరే ఊరు? రామచంద్రపురం. మీ నాన్న? అమ్మ నాన్న లేరండి. ఇంకేమండి, పేరు ఊరు అడ్రస్ అన్ని తీసుకున్నారు. ఇక వాళ్ళ తాతయ్యతో మాట్లాడి పెళ్లి ముహూర్తం పెట్టించి పెళ్లి భోజనం పెట్టాల్సిన బాధ్యత మీది. కార్ రెడీ అయింది, ఇక మీరు బయలుదేరదు. అమ్మా ఇప్పుడు చెప్పమ్మా, ఎలా ఉంది నీకు కాబోయే కూడదు? ఆ అమ్మాయికి ఏమిరా? అయితే నీకు నచ్చినట్టేనా? గోపి మనకు నచ్చినవన్నీ మనం అవుతాయట. అదేమిటమ్మా? అనురాధ తప్పకుండా నీ కోళ్ళు అవుతుంది. గోపి అనవసరంగా మమతలు పెంచుకుంటున్నావు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ తాహతకు మనం తోగలేము నాయన. అమ్మా ఇందులో గొప్పలు లేవు తాహతులు లేవు, మేమిద్దరం ఇష్టపడ్డాం. అయినా వాళ్ళ తాతయ్యకి ఇలాంటి పట్టింపులేమీ లేవు, పైగా అనురాధ మాటకి ఎప్పుడూ అడ్డు చెప్పు. గోపి నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నాకు తెలుసు నాయన, మనకి పొత్తు కుదరదు. నువ్వు అనురాధను మర్చిపోవడం మంచిది. నువ్వెప్పుడు ఇంతేనమ్మా, లోకమంతా మనల్ని ఏదో చిన్న చూపు చూస్తుందని నీకెందుకో ఉలుకు. మనం ఎవరికి ఎందులోనూ తీసుకోవమ్మా. నువ్వు చూస్తుండు, అనురాధని కోడలుగా చేస్తా. ఎందుకు? 4 రోజుల్లో శుభవార్త తెస్తాగా, అప్పుడు చెప్పు. రెండు సార్లు మా లెక్క తెలియక నేను ఏడుస్తుంటేని దూడ దాగేసిందో లెక్క తినేసిందో. మెళ్ళ లాగేస్తున్నాయండి, ఎక్కడే ఉంటారో. నా నెత్తి మీద కొంచెంలో తప్పిపోయింది కాని లేకపోతే పట్టపగలు పాల దగ్గర రావులంగి హత్య అని రేపు ఈ పాటికి పేపర్లో పడి ఉండేది కదరా.
కోపడతారు ఎందుకంటే మీరే ఏమన్నారు కదండి డబ్బులు ఇచ్చేయండి వెళ్ళిపోతానా ఏం డబ్బులు ఏం డబ్బులు అంటారంటే గడ్డికే గడ్డే దేవుడు మొలిపించే గడ్డికి డబ్బు ఏట్రా మొలిపించిన దానికి కాదండి కూలండి కోచినందుకు ఎంత అంటే పోయిన అమాస దగ్గర నుంచి ఈ అమాస దాకా 30 మోపులకి 30 రూపాయలండి ఆహా పట్టు 1, 2, 3, 4, 5 సుబ్బా మీ అమ్మాయికి వయసు ఎంత 10 నడుస్తున్నాయండి 10 నడుస్తున్నాయి పట్టు 11, 12, 13, 14, 15 పెద్దోడికి 18 అండి ఆహా పెళ్లిడికి వచ్చాడు చేతికందేడన్న వాడా 18, 19, 20, 21, 22, 23 అవును మీ రెండో పిల్లలకి వయసు ఎంత 28 అండి ఇంకా సిగ్గు పోలేదురా పడుతానే పట్టావు 28, 29, 30, 31 రూపాయలు కూర్చొని పట్టుకెళ్ళి వస్తానండి బాబా చిన్నగా ఇంటికి పట్టుకెళ్ళు పెళ్ళాలు పిల్లలు కడవడు ఆ పిల్లలు గడిపికిందే ఆగుతుబే రామలింగ గారు మా అయ్యగారు డబ్బు ఇచ్చారు బిల్లు కట్టమని పాల బిల్లు ఎంత 82 రూపాయలు 25 పైసలు తీసుకో 1, 2, 3, 4 అరే నాకు ఇంగ్లీష్ తెలీదు తెలుగులో లెక్కట్రా అదేంటండి మీ అమ్మాయి ఇంగ్లీష్ చదువుతుంది అక్కడ అవును మీ అమ్మాయి 20 ఏళ్ళు ఉంటాయా 16 పాపం 17, 18, 19, 20, 21 ఏమండి పాపం మీకు బాగా ఆస్తి ఉండేదిగా చితికిపోయి పాల బిజినెస్ పెట్టుకున్నారట అబ్బా ఆ పోయిన ఆస్తి ఎందుకయ్యా జ్ఞాపకం చేస్తావు 50 ఎకరాల కొండ్ర 50 ఎకరాల కొండ్ర మా తాత కూడా లేదు 51, 52, 53, 54 పిల్టు నువ్వు వాడు చేయగలేని పిల్టు నేను నీకు వేస్తే వచ్చిన బెల్ట్ ఇలా మరిగా రే సుబ్బులే నీకు 15 రూపాయలు మోసం చేశాడు రే అయ్యి బాబు నన్నే మోసం చేశాడన్నమాట ఏం బతుకయ్యా రే ఊరితే ఊచే కానీ బయట ఎక్కడ అరక ఇల్లు నయ్యం ముఖం మీద ఉమ్మే లేదు యాదయ్యా నీతో పెద్ద బాధ అయ్యా ఏడోక ఏడిచిన వాళ్ళు ఎవరు కూడా పైకి రాలేదు ప్రపంచంలో తాడి తన్ని వాడు ఒకడు ఉంటే తల తన్ని వాడు కూడా ఉంటాడు మర్యాదగా బిజినెస్ చేసుకో ఇదిగో లెక్క 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 అబ్బా తెల్లవారి ఎవరి మొహం చూసానో కానీ అనుకున్నది ఒక్కడ జరగలేదు కదా వీరబ్రహ్మ చుట్టాలు కూడా పంపిస్తున్నావా బ్రహ్మ నువ్వో అమ్మా ప్రేమ ఏ వచ్చేసావే మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నాన్న అందుకని చెప్పకుండా వచ్చేసాను ఇక్కడ బాగా తిని బలం వచ్చినాక వెళ్ళి చదువుకుంటాలే మన వంశంలో చదువు ఎవరు కప్పింది కనుక ఇప్పుడు చదివింది చాలు ఇక నడు మా నాన్న మంచి ఆ బస్తాయి ఇవిడు తల్లి వేర్చనికల్ నాన్న వచ్చేటప్పుడు ఒక బస్తా తెచ్చుకున్నా 2 రోజులు తినచ్చు వీరబ్రహ్మ బస్తా ఏర్చలకాయలు 2 రోజుల ఏనుగు పిల్ల అయి పుట్టవలసింది నా పిల్ల అయి పుట్టింది ఎలా మేపుతాను దేవి గారు నేను ఇంకా దేవిని కాలే అదే ఎప్పుడవుతారు అని శ్రీ గోపి గారు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు కాలేజీ వదిలేసి 1 సంవత్సరం అయింది ఈ 1 సంవత్సరం రోజులుగా తలుచుకుంటూనే ఉన్నాను తమ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అయ్యో పాపం చాలా శ్రమ పడ్డారు ఆ శ్రమకేం కానీ మా అమ్మ కూడా కోడలను చూసుకుని ఎంతో మురిసిపోయింది కానీ ఇంత గొప్పింటి పిల్ల ఈ పేదవాణ్ణి చేసుకుంటుందా అని ఓ మీ అమ్మగారికి అనుమానం వచ్చింది న్యాయమేగా న్యాయం లేదు ఏం లేదు చూడు గోపి ఇంతకాలం ఒక ఊళ్ళోనే ఉంటున్నాం రోజు కలుసుకుంటూనే ఉన్నాం ఇప్పుడు నువ్వు ఒక చోటికి నేను ఒక చోటికి వెళ్ళిపోతున్నావంటే విరహం అంటే ఏమిటో తెలుస్తుంది కదూ కాదు ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది వెరీ గుడ్ అయితే మన ప్రేమ స్ట్రైట్ గా పెళ్లి దాకా పెడుతుంది అన్నమాట తప్పకుండా మీ అమ్మగారు అనుమానించినట్టు ఆస్తులు అంతస్తులు మనకు అడ్డురావు మా తాత ఎలాంటి వారు కారు ఊరికి వెళ్ళగానే నీ సంగతి అంతా చెప్పి ఉత్తరం రాస్తాను నువ్వు ఒకసారి వచ్చావంటే అన్ని సెటిల్ చేసుకోవచ్చు ట్రైనింగ్ టైం అవుతుంది వెళ్దామా సరే పదం పెద్దమ్మాయి వచ్చేసిందే ఏమా పరీక్షలు బాగా రాసావా భోషయ్య గారు ఏ ఇళ్ళో జరగవలసిందో ఆ ఇళ్ళో జరగాలండి నా అభిప్రాయం తర్వాత తమ ఇష్టం రామలింగం అది ఆడపిల్లలకి చదువు సంజాలేని రోజుల్లోనయ్యా ఆ మాటకు వచ్చిన అనురాధ కాలేజీ చదువు పూర్తి చేసుకు వచ్చిందిగా బ్రహ్మం గారు ఏమన్నారంటే హోల్డాన్ రామలింగం గారు ముందు మా సిస్టర్ ఏమంటుందో కనుక్కునేవండి ఏం సిస్టర్ మీ ఐడియా ఏమిటి నేను ఆ సంగతి మాట్లాడదాం అనుకుంటున్నా ఏమిటి పెళ్లి చేసుకోక్కర్లేదనేగా కాదు చేసుకోవాలని వాట్ సిస్టర్
ఇంత చదువు చదివి నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఒరే వంశోద్ధారక, చదువుకుంటే పెళ్లి చేసుకోకుండా బరి తెగించి తిరగాలనుందా? నువ్వు ఊరుకోరా. చూడమ్మా, ఈ కాలంలో ఆడపిల్లలు మనసులో పెళ్లి చేసుకోవాలన్నా నాకు అక్కర్లేదు, ఇప్పుడేం తొందర అన్న ఫ్యాషన్ అయిపోయిందిలే. నువ్వు అలా కాకుండా లక్షణంగా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పావు, నాకు చాలా సంతోషం. నా మనవరాలు అనిపించావు. ఆ ఇప్పుడు చెప్పమ్మా, ఏం చేద్దాం? ఏం లేదు తాతయ్య, మా కాలేజీలో గోపి అని వండర్ఫుల్ మ్యాచ్. ప్రేమే కాదు, పేర్లు కూడా సరిగ్గా కుదిరాయి. ఇంకే అర్జెంట్ గా చేసేయాల్సిందే. అక్క, ఎంత లవ్ మ్యారేజ్ అయినా మర్దలు బాగు చేసే మర్యాద తప్పు. కాదుకూడదంటే నేను ఒప్పుకోను. ఉండమా, నీ విడిచిపాటు ఎంతకాలం. గోషయ్య గారు, చిన్నమ్మాయికి కూడా ఓ సంబంధం చూసి వెంటనే చేసేస్తే మీకేం తొందర? నాకు కాదు, ఇటు మీ ఇంట్లోనూ ఒక ముదిరిపోతున్న అబ్బాయి ఉన్నాడు, అటు నాకు ఒక కూతురు ఉంది. ఇద్దరు సంగతి నేను చూసుకుంటా, దానికి కాదు. ముందు మీ ఇద్దరికి మీ పెళ్లి అయిపోతే మీ అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? పాపా ఊరుకోండిరా, అసలు సంగతి వదిలిపెట్టి ఊళ్ళో అందరికి పెళ్లి చేసేట్టున్నారు. నువ్వు చెప్పమ్మా, అబ్బాయి ఎవరు ఏమిటి? దానికే ఒక ఉత్తరం ఒక రాసేస్తా. సరే అడ్రస్ చెప్పమ్మా, ఉత్తరం రాసేస్తాను. నేనే రాస్తాను. స్వభావం ఈ వ్యా తిది బాగుంది, వెంటనే వెళ్ళి రాసేయమ్మా. ఇంకా ఇదెన్నో లవ్ లెటరు. ప్రేమా, అదేమిటమ్మా తెలగపిండి తింటున్నా? మరేం చేయను, చెనక్కాయలు బస్తా అయిపోయిందిగా. వేరే బ్రహ్మం, బస్తా అయిపోయింది. అయిపోతే మళ్ళీ తెస్తాను, కానీ ఆ తెలగపిండి తినకమ్మా. గేదెలైతే నెలలాళ్ళు కమ్మగా తిని కడివిడు పాలిస్తాయి. ఈ సంచులేముంది నాకేనా? నీకు కదమ్మా. మరి నీకు? నేను తింటే బోర్డు తిరిగేసి చెప్ప కర్ర పుచ్చుకుని అడుక్కు తినాలి. ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటి ఆయనకమ్మా. వాడేవిడు వాడు వీడు అనక పెద్దంటి సంబంధం. భూషణ్ గారు మనవాళ్ళు లేడు, మోహన్. ఎవరబ్బా? మర్చిపోయేవటమ్మా, చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? అప్సంగా జపాన్ బొమ్మలేగా సూటు బూటు హ్యాటు. నిన్ను చూడడానికి రమ్మన్నాను, ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు. రాగానే మన తెలుగు సినిమాల్లో లేగా. పాట పాడినా? చచ్చా. ఫోన్లే, పద్యం పాడతా. వద్దు, వెళ్ళిపోతాడు. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈ లోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి. గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈ లోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. Thank you, darling. Thank you. Thank you. Thank you. Yes, yes. Yes. Aha. Mattam me da chetchau, ha? Lingam, Mr. Lingam, Pasupati hiyar, Pasupati hiyar. Me kosa edru chustano. Randi, randi. Randi, randi. Vastunnam, Lingam ekkada? ఇల్లో ఉంటుంది. ఎందుకు? నో నో, నాట్ శివలింగం, ఐ వాంట్ రామలింగం. బజార్కి వెళ్ళారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, వాటే మర్యాద, వాటే మర్యాద. యంగ్ లేడీ చాలా బాగున్నది. అంబా, టిఫిన్స్ నాకేనా? అవును, తినండి, చాలా బాగుంటుంది. ఆ గేది నెయ్యి వాసన. అంబా, ఏమైంది? ఏమిటమ్మా కంగారు? ఆయన వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు నాన్న. ఆయన చాలా బాగున్నారు. చెప్పారుగా, నాకు తెలుసు చాలా బాగుంటాడమ్మా. చూద్దుకోండి. ఇదిగో నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. వెళ్ళు ముందు. వీరబ్రహ్మం ఇంతకాలానికి కరుణించేవా ఆయన. నాకేనా? అవును, మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చాం. ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రీము. ఇది శరీరమునకు బాగుగా రుద్ది మర్ధించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలెను. ఆ తరువాత తెల్లని టవలుతో బాగుగా తుడిచి ఈ పౌడరు చల్లవలెను. ఎంత మంచి వాసన. వాసన లేని పని మేము చేయము. ఇవి ప్రసూతి మాత్రలు. ఒకటి వేసుకున్నచో రెండు పిల్లలు పుట్టును. ఈ మాత్రలు వేసుకున్న చూ ప్రేమ పుట్టును. నా నా, ఇవి మనుషులకు కాదు, పశువులకు. పశువులకా? అబ్బా, ఎంత కాలానికి మామే
ఈడెవడమ్మా? హూ ఇస్ దిస్ ఓల్డ్ డాంకీ? ఎవరి ముసలి గాడిద? పశుపతి. మీరు పశుపత? అవును మిస్టర్ రామలింగం, ఉత్తరం రాస్తే వచ్చాం, పశువులకు మందులు తెచ్చాం. నేనే రామలింగానండి, ఏదో కంగారు పడి పొరపాటు చేశాను, క్షమించండి బాబు. కానీ మా వీపు వాచినది, ఇక మా జెండా ఎత్తదాం. వద్దొద్దు, మీ జెండా మా ఇంట్లోనే పాతండి. అదిగో మీకు గది ఏర్పాటు చేశాను, అక్కడ ఉండండి బాబు. అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి, మీకు ఫుడ్ పెట్టండి, సామాను లోపల పెట్టండి. పశువు కాదమ్మా, ప్రొఫెసర్ పశుపతి. ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డుమోతి పశువైనా సంవత్సరానికి 3 ఈతలు ఎని 30 దులా పాలిస్తుంది. ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి 8 గుడ్లు పెడుతుంది. ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం రక్షాధికారులం అయిపోతామమ్మా. అబ్బా, నీకు చాలా తెలివుంది. అదే నేను ఇది లేదు తల్లి. పూసయ్య గారు ఇదేనండి? అవును. మీరు? నా పేరు గోపి. ఓ మీరా, రండి కూర్చోండి. అన్నయ్య, అన్నయ్య. ఏంటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, నాగరికతలో మీరు చాలా ముందడుగు వేశారు. అఫ్కోర్స్, ఆ మాట మా తాత అంటే నేను ఎంతో సంతోషించామండి. వచ్చేసరే. వా సిస్టర్, నువ్వు ఉత్తరం రాయటం, ఆయన రాకపోవటం నా. మా తమ్ముడు మోహన్. అఫ్కోర్స్ అక్క, తాత వస్తున్నారు. నేను చెప్పానే గోపి, ఈయన. నమస్కారం. కూర్చో. మీరు మాట్లాడుతుంది, నేను ఇప్పుడు వస్తాను. అలాగే. అబ్బాయి, రాధ నీ గురించి చెప్పింది. నేను ముసలనే కావచ్చు, కానీ చాందసుని మాత్రం కాదు. అంటారే కానీ మోడర్న్ ఫ్యాషన్స్ అంటే మా తాతకి ఇష్టం లేదండి. ఒరే, ఇలాంటి వెర్రి మురి వేషాలంటే నాకు నచ్చవరా. మా అనురాధ వాళ్ళ అమ్మా నాన్న ఉండగానే నా ఎదురు మీద పెరిగింది. ఇక వాళ్ళిద్దరూ పోయిన తర్వాత చెప్పే అక్కర్లేదు. నెత్తి మీద పెరిగింది. నెత్తి మీద పెరిగింది నువ్వురా, అందుకే ఇలా తయారయ్యావు. అదృష్టవశాత్తు ఈ అవలక్షణాలు ఆడపిల్లలకు రాలేదు. విన్నావా అబ్బాయి, అందుకని రాధ తనకు నచ్చినతని పెళ్లి చేసుకోవడంలో నాకు ఏ అభ్యంతరం లేదు. తాతయ్య, టిఫిన్ కాఫీ రెడీ, మీరు రావచ్చు. మేము రెడీ. ఏ అబ్బాయి, అడిగితే అంటారు నీకు అలాంటి అభ్యంతరం ఏమైందండి? వెరీ గుడ్. అయితే పద, కాఫీ తీసుకుంటూ మాట్లాడుకున్నాం. రా బాబు, రా కూర్చో. కూర్చోమ్మా, మీరు కూర్చోండి. అబ్బాయి, అంతా బాగానే ఉంది. మనం సరే అనుకున్నాం, కానీ మీ అమ్మా నాన్నతో కూడా. మా నాన్నగారు లేదండి, అమ్మ మాత్రం ఉన్నారు. వాళ్ళ అమ్మగారు చాలా మంచివారు తాతయ్య. నీకెలా తెలుసమ్మా? మా కాలేజ్ గర్ల్స్ కొందరం వాళ్ళ ఊరి దగ్గరికి ఎక్స్కర్షన్ వెళ్ళాం. అప్పుడు మమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నేనంటే వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం. అప్పు, అప్పుడే అత్తగారిని కూడా మంచి చేసుకున్నాం అన్నమాట. వెరీ గుడ్. యూత్ అన్న తర్వాత అలా డాషింగ్ గా ఉండాలి. ఇంత ప్రోగ్రెస్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉండాలి. ఆ ఘనకార్యం నువ్వు చేద్దు, కానీ నోరు మూసుకో. అమ్మాయి అరుణ, వాడిని బయట తీసుకెళ్ళు. మీ అమ్మగారి పేరు? రుక్మిణమ్మ అండి. రుక్మిణమ్మ. మీ నాన్నగారి పేరు? భాస్కర్ రావు అండి. తండ్రి హంతకుడు. కోసం గారు, అంతకన్నా ఎక్కువ నన్ను మాట్లాడించు. వెళ్ళు. అవునో కాదో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మను అడుగు. నీతి నిజాయితీ కలిగిందైతే కనీసం నీకైనా నిర్వహించు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచే. మా అనురాధ. నిజమా తాతయ్య? నిజమేనమ్మా, అక్షరాలా నిజం. అది నిజం కాదు, కానీ మీ తాతయ్య నమ్మారు, లోకం నమ్మింది. మీ నాన్నను జైల్లో పెట్టారు, కేసు నడిచింది. ఉరి శిక్ష తప్పదు అని అందరూ అన్నారు, కానీ ఎలాగో దేవుడి దయవల్ల కేసు కొట్టేశారు, మీ నాన్నను విడుదల చేశారు.
లోకానికి ముఖం చూపించలేక ఆయన ఇల్లే జైలు చేసుకుని ఆ అవమానంతో కుళ్ళి కుళ్ళి కృశించిపోయారు. అది ఆఖరి రోజు నన్ను దగ్గరికి పిలిచి, నేను హంతకుణ్ణి కాను, నువ్వైనా నమ్ముతావా అని అడిగారు. నమ్ముతానండి, నమ్ముతాను, దేవుడై వచ్చి కాదన్నా నమ్ముతానండి అన్నాను. రుదువు చేయలేనంత మాత్రాన నిజం నిజం కాకపోతుందా? ఈ నిజం నీకైనా తెలుసుండని అని ఈ ఫోటో ఇచ్చారు. అటు మీ నాన్న, ఇటు మీ మామయ్య, ఆ మధ్యలో ఉన్నవాడు వాళ్ళిద్దరికీ స్నేహితుడు కాదు, అసలు హంతకుడు. ఇది మీ నాన్న ప్రమాణం చేసి చెప్పిన నిజం. అమ్మా, ఇతను ఎవరో ఏవరో వివరాలు ఏమైనా చెప్పారా నాన్నగారు? అవకాశం లేకపోయింది బాబు. కానీ అతను ఎన్నోసార్లు మన ఇంటికి వచ్చేవాడు, ఎన్నోసార్లు చూశాను. కానీ ఈ హత్య జరిగిన తర్వాత మాత్రం ఇంతవరకు రాలేదు, ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు ఉన్నాడో పోయాడో. ఇంత పాపి అంత సులభంగా పోడమ్మా, ఉంటాడు, ఎక్కడో ఉండే ఉంటాడు. ¡Suscríbete al canal!
చెబుతా 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 కన్నులతోనే కబురు కట్టి చెబుతా చేస్తా 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 నా వన్నెలతోనే విందొకటి చేస్తా స్పీకింగ్ ఏమిటి స్పెషల్ సిఐడి సార్ ఏడి సార్ నో ఫియర్స్ ఓకే ఓకే ఎవరు మన మార్కెటింగ్ ఏజెంట్ ఏమిటి కబుర్లు మనల్ని పట్టుకోవడానికి స్పెషల్ సిఐడిస్ ని వేస్తున్నారు మామూలు సిఐడిలు పనికిరారని తెలుసుకోవడానికి నేడు పట్టిందన్నమాట నో 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 మనం మామూలు దొంగలవా నగల స్పెషలిస్ట్ అందుకని స్పెషల్ సిఐడిస్ ని వేస్తున్నారు ఒకవేళ నగలు తొడిగిన సిఐడిస్ ని పంపిస్తారేమో మనం గాజులు తొడిగి పంపిస్తాం నువ్వు అర్థం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నా నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు ఏమిటది హజ్జబ్బా వాసన వాసన నర వాసన కాదు కమ్మని వంట వాసన కమ్మని వంట ఆమ్లెట్ ఆమ్లెట్ అబ్బా కోడికూర నాకు పెడతావా ఏం తింటావా తింటాను అలాగే ఇక్కడ వెళ్ళి కూర్చో పట్టుకొస్తా అలాగే ఇదిగో తొందరగా తీసుకురా తొందరగానే అదే ఉండదు ఎక్కడ కూర్చో చుట్టిన కూర్చో ఇవ్వండి ఏమవుతాడు ఏం కాడు కోడి రామూర్తి మన చుట్టం ఇంకే అదే సంగతి ఇంక ఇవేనా ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటారా ముందు మంచి నెల తీసుకురా తర్వాత చెప్తాను ఇంకా తర్వాత చెప్తావా చెరకపోయినారా తండ్రి ఇంకా ఏమైనా ఉందా ఏం పార్సల్ చేయమంటావా బా నాకు రోజు ఇలాగే పెడతావా నువ్వు రోజు వస్తూనే ఉండు నేను రోజు పెడుతూనే ఉంటాను మా అయ్య గారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు దిగు దిగు నువ్వే నన్ను దించు అమ్మో నానా నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావచ్చుందే నీకోసం ప్రతి రాత్రి ఎదురు చూస్తూ కూర్చోవడం తెల్లవారుజామున నాకు తెలియకుండా ఎప్పుడూ నిద్రపోవడం 8 గంటలైనా నిద్ర లేవని నిన్ను మీ తాతగారు కోపడ్డం అంతేనా నీకి నవ్వులాటగానే ఉంటుంది నీకు మాత్రం వ్యాపారం అంటే నవ్వులాటగా లేదు ఒక ఊరా ఒక దేశమా ఆఫ్రికా అమెరికా జపాన్ జర్మనీ హాంకాంగ్ బ్యాంకాంగ్ అన్ని తిరిగి తిరిగి ఈ రోజు సిటీకి వచ్చాను రాగానే దేవి గారి దర్శనం కోసం ఇక్కడ పన్నెండు అయింది అరుణా ఇక్కడ మీకు ఉండకూడదు ఇంట్లో ఎవరన్నా లేట్ చూశారంటే చూడలేదు నో 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 రచ్చకెక్కితే ప్రేమలో ముచ్చటండదు వెళ్ళు రేపు కాస్త కండరాలే వస్తాగా నిజమా తప్పకుండా గుడ్ నైట్ గుడ్ నైట్ నేను ఇప్పుడు అక్కను కాను అమ్మను అమ్మకైతే అబద్ధం చెప్పగలవా అది కాదక్క
ఏమిటంటే ఏదైనా సరే చెప్పమ్మా, పర్వాలేదు. అక్క, నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. ఎవరమ్మా అతను? భాస్కర్ అని పట్నంలో పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆ ఎదుర తోట బంగ్లా అంతా ఆయనే కొన్నాడు. భాస్కర్ వెళ్ళడం కాకపోవడం కూడానా? చక్కే అనుకుంటా. నువ్వు అనుకోవడం వేరే కావడం. వెరీ గుడ్ విజయ్, నీ చేత్తో భాస్కర్ ఒక పూల్. చేత్తో ఇస్తే చాలా. ఆ ప్రోగ్రాం తర్వాత, ముందు నెక్స్ట్ ప్రోగ్రాం వినండి. రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో పోలీసు క్లబ్ సహాయార్థం మిస్ జ్యోతిలక్ష్మి డాన్స్ ప్రోగ్రాం ఉంది. శ్రీపురం మహారాణి శ్రీమతి ఇందిరాదేవి గారు అధ్యక్షత వహిస్తారు. కోహినూర్ డైమండ్ అంతటి విలువైన డైమండ్స్ పొందిన నెక్లెస్ ఆమె వేసుకొస్తుంది. ఏమిటి గ్యారంటీ? ఈరోజే ఫేమస్ డైమండ్ మర్చెంట్స్ బసంతలాల్ కంపెనీ వారు ఆమెకు అందజేశారు. ఆడదానికి నగలు చేయించుకోవడంలో లేదు తృప్తి, అవి వేసుకొని 10 మందికి చూపించడంలో ఉంది. ఏమంటావు? కరెక్ట్. కనుక డైమండ్ నెక్లెస్. ఓకే బాస్, మీరు ఇంకేమీ చెప్పక్కర్లా. వెరీ గుడ్. ఇది థియేటర్ ప్లాన్. సార్, మీ పర్స్. థ్యాంక్స్. మా పోలీస్ క్లబ్ సహాయార్థం ఏర్పాటు చేసిన నేటి ప్రదర్శనకు మీరందరూ విచ్చేసినందుకు నా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీపురం జమీందారిణి గారికి, నాట్యతార జ్యోతిలక్ష్మి గారికి మా క్లబ్ తరఫున నా ప్రత్యేకాభినందనాలు. నడిమ
నెక్లెస్ ఎవరు దొంగిలించారండి? నెక్లెస్ దొంగిలించారా? ఇప్పుడు ఎవరో కాచేశారు. కానిస్టేబుల్ వెంటనే థియేటర్ తలుపులన్నీ మూసివేయండి. ఆ అనుమతి లేనిదే ఎవరిని బయటికి వెళ్ళనివ్వదు. మహారాణి గారి డైమండ్ నెక్లెస్ పోయిందట. మీ అందరినీ సోదా చేయవలసి వచ్చినందుకు నేను ఎంతో విచారిస్తున్నాను. ప్లీజ్ డోంట్ మూవ్. సారీ, తప్పనిసరిగా అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది. ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేయండి. సార్ సార్, దొంగ దొరికాడు సార్. దొంగ దొరికాడా? అవును సార్, పారిపోతుండగా పార్కు దగ్గర బీట్ కానిస్టేబుల్ పట్టుకుని ఫోన్ చేశాడు. థాంక్ గాడ్. డోంట్ వరీ. మేడం, మీరేమీ కంగారు పడకండి, క్షణంలో మీ నెక్లెస్ తెస్తాను. కానిస్టేబుల్, కమ్ ఆన్, ఫాలో మీ. ఆ జేబులో ఉన్న నెక్లెస్ బయటికి తీ. నెక్లెస్? నా దగ్గర ఎక్కడ ఉంది? ఉంది, తీ బయటికి. క్విక్. ఇక తిన్నగా వెళ్ళు. థియేటర్ దగ్గరికి వెళ్లే వరకు ఆగకూడదు. ఈ లోపుగా ఆగావా పిస్టల్ పేలుతుంది, ప్రాణాలు పోతాయి. వెళ్ళు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నెక్లెస్ కొట్టేసి కమిషనర్ జేబులో వేసి థియేటర్ నుండి బయటికి రప్పించావు. మా వాళ్ళు ఓడిపోవటం ఇదే మొదటిసారి, అందుకు నిన్ను మెచ్చుకుంటున్నా. కానీ ఎంత తెలివితేటలున్నా ఇలాంటి పనులు ఒంటరిగా చేయటం ఎప్పటికైనా ప్రమాదం. కావాలంటే నువ్వు మాతో చేరు, ఎంత జీతమైనా ఇస్తా. నాన్సెన్స్, జీతానికి పనిచేయవలసిన కర్మ నాకేం లేదు. దట్స్ గుడ్. ఆస్పిరిటే నిన్ను ఇంత వాణ్ణి చేసింది. జీతం కాదు, వాటా తీసుకో. ఈనాటి నుండి నువ్వు నా పార్ట్నర్. ఓకే ఓకే. మీట్ మిస్టర్ గోపి, భాస్కర్ ను ఓడించి మనలో ఒకడైన కొత్త హీరో మిస్ విజయ. నమస్తే. నమస్తే. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కొత్త చోటుకు వచ్చినప్పుడు కొత్త అలవాట్లు నేర్చుకోవాలి. కమా. ఇంటికి వస్తావు,
ఆ వచ్చిన పూటైనా సరిగా అన్నం తినవు. మనిషి మనిషిలా ఉండవు. ఏమిటినైనా ఇదంతా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. నీకెందుకమ్మా భయం, నేనేం చేసినా మన మంచికే చేస్తాను. నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఉంది గోపి, కానీ అమ్మా నా లక్ష్యం ఒక్కటే, మా నాన్నగారి మీద వచ్చిన అపనింద మాపేయాలి, ఆయన ఆత్మ శాంతించాలి. గోపి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు ఆ గొడవంతా తవ్వుకోవడం ఎందుకయ్యా? నా మాట విని గోపి, వద్దు. వద్దంటే ఎలాగమ్మా? ఆ భూషయ్య. గోపి భూషయ్య కాదు, మీ తాతయ్య. తాతయ్యనమ్మా, కానీ నన్ను మనవల్లా చూశాడా? ఎన్ని మాటలు అన్నాడు, నా ఒంట్లో పారుతున్నది కూలికోర రక్తం అన్నాడే. గోపి కక్ష సాధించడం మన పని కాదు. అవమానాలు అపనిందలు భరించడం మాత్రం మన తలరాత. తలవరాత మనం రాసేది కాదు, తుడిపేది కాదు, మన మంచే మనల్ని కాపాడుతుంది. ఎవరి పాపాన వాళ్ళు పోతారు. వద్దునాయన, మనకి దుర్మార్గం. ప్రేమా ఏమదయ్యా ఇలా ఊగుతుంటే నీ గట్టా ఉంది, ఒక మాట చెప్పు. గోదావరి మీద పడవలో పోతూ ఏరుశెనక్కాయలు తిన్నట్టుంది. ఏరుశెనక్కాయలు ఒక్కటేనా? ముందు ముందు సముద్రం మీద స్టీమర్ లో పోతూ పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుంటుంది. ఊరి పశువా. ఏదో కమ్మని వాసన వస్తుందే, ఏం తినొచ్చారు? అదే అన్నట్టు మర్చిపోయాను, నీ కోసం స్పెషల్ నేతి కూడా పట్టుకొచ్చాను. ఏది భలే రుచిగా ఉంది, ఇది నేతిదా లేకపోతే నీ చేతిదా? నీ మూతిది. అస్తమానం తిండి కూడా. అవును నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుని ఏం చేస్తావు? నీ చేత వంట చేయించుకుంటే ఇంత. అలాగే తిండి బుద్ధి పంచుకున్నావు కదా. ప్రేమా ఇంట్లో ఊదురు గొట్టం ఉందా? గొట్టావా? అదెందుకబ్బా? ఆహా వసువా, అమ్మో అయ్యో అమ్మో బాబు 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 బాబు. రావాలని రాలేదు నాన్న, రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చావో నాకు తెలుసు. తెగిన సంబంధాలు కలుపుకోవడానికి కాదు. మరిక దేనికి? కలిసిన హృదయాల్ని తెంచవద్దని. బుద్ధి చెప్పడానికి వచ్చావా? లేదు నాన్న, బ్రతిమాలడానికి వచ్చాను. భంగపడ్డానికి వచ్చావు? అది నాకు కొత్త కాదు, అందువల్ల నాకు బాధ లేదు. కానీ నేను ప్రాధేయపడేది ఒక్కటే, అపనిందలకు ఆవేశాలకు అమాయకపు జీవితాలని ఆహుతి చేయకండి. ఏది అపనింద, ఎవరిది ఆవేశ? నీ భర్త హత్య చేయడం అపనిందా? అబద్ధం కూడా రుజువు చేయలేనప్పుడు అబద్ధం కూడా నిజమవుతుంది. మీ నమ్మకమే నిజం అనుకున్నా, అందుకు ఆయన శిక్ష అనుభవించారు. నేను పశువు అంకం పోగొట్టుకున్నా, అయిపోయింది, అంతా జరిగిపోయింది. కానీ మరిచిపోయింది కాదు, మాసిపోయింది కాదు. మన్నించడాన్ని మాత్రం కాదుగా. మన్నించడం ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నావే మన్నించమని? ఇవాళ నీ కొడుకు తాను ప్రేమించిన పిల్లను పెళ్లి చేసుకోలేకపోతున్నాడని ఇంత తహతహలాడిపోతున్నావే, ఇలా పరిగెత్తుకుని వచ్చావే. నీదేనా కన్న కడుపు? నువ్వు కన్న తల్లి అయితే నేను కన్న తండ్రిని. నీ కొడుకు పెళ్లి కావలసిన వాడు, నా కొడుకు పెళ్ళై పెళ్ళం పిల్లలతో ఉన్నవాడు. నీకంటే ముందు తన పసుపు కుంకుమ పోగొట్టుకుంది నా కోడలు, ఆమె ఆ శిక్ష ఎందుకు అనుభవించాలి? పరమేశ్వర అందరినీ పోగొట్టుకుని గుండెల్లో కుంపటి పెట్టుకుని గుండెల మీద ఆ పసికందుల్ని ఇన్నాళ్ళు మోసుకుంటూనే పడ్డ బాధ ఎలా మన్నించగలను? వాళ్ళ సుఖాలు కోరి మన్నించమంటున్నాను. సుఖమా? కన్న తండ్రిని హత్య చేసిన వాని కొడుకును కట్టుకుని నా మనవరాలు ఏం సుఖపడుతుంది?
అదంత నీచురాలు కాదు, దానికంత స్వార్థం ఉంది. నీకు సిగ్గు బిడియం లేకపోవచ్చు, మాకుంది. నీకు అన్నాని అభిమానం లేకపోయినా దానికి కన్న తండ్రినే గౌరవం ఉంది. అన్నిటినీ మించిన మనస్సుంది, దాన్ని అర్పించుకుంది. అది నిజం తెలియనప్పుడు చేసింది. మనస్సుకు తెలిసిన నిజం ఒక్కటి, ప్రేమించడం. తెలియంది ఒక్కటి, తిరిగి తీసుకోవడం. ఆడదాని మనసు నాకు తెలుసు. ప్రేమించడం అంటే ఏమిటో నాకు తెలుసు. తెలుసు. ప్రేమించడం అంటే కళ్ళు మూసుకోవడం, తల్లి తండ్రి అనే బంధాలు లేకపోవడం, నా అనే అభిమానాన్ని చంపుకోవడం, సొంత రక్తం తాగిన భర్తతో కూలుకుతూ కాపురం చేయడం. అంతేనా? అంతేనా నీకు తెలిసిన ప్రేమ? అంతేనా నీకు తెలిసిన మనసు? ఛీ! నా మనవరాల మీద నేను కూడా పడినవను. నా బంధువులో ప్రాణం ఉండగా దాన్ని నీ కోరలు కానివ్వను. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. నాన్న, నాన్న, కట్టుకున్న భర్త ఉరికంబానికి వెళ్ళేనాడు కూడా నేను నీ కాళ్ళు పట్టుకోలేదు. నా పశువు ఇంకా నిలపమని ఏనాడు నిన్ను ప్రాధాయపడలేదు. కానీ ఈనాడు బ్రతిమాలుకుంటున్నాను. వాళ్ళ ప్రేమ నిర్మలమైన ప్రేమ. నిజంగాని నిజాన్ని నమ్మి దాన్ని మల్లెం చేస్తున్నావు, మనసుల్ని దూరం చేస్తున్నావు. అబద్ధమని తెలిసినాడు వాటిని నువ్వు అతకలేవు నాన్న. చచ్చిపోయిన మనుషులకే కాదు, చంపుకున్న మనసుల్ని కూడా. జీవం పోయలేము, జీవితాన్ని ఇవ్వలేము. మనం వెళ్ళిపోతాం, వాళ్ళు ఉంటారు. మనం చేసిన పొరపాటుకి జీవితాంతం కుమిలిపోతూ ఉంటారు. అర్థం చేసుకో నాన్న, కాస్త ఆలోచించు నాన్న. ఒక్కటే ఆలోచిస్తున్నా, నీ భర్త నా వంశాన్ని సర్వనాశనం చేసినాడు కూడా నేను నిన్ను మెడబట్టి బయటికి గింటలేదు. కానీ ఈ రోజు ఆ పని చేయవలసి వస్తుందని ఆలోచిస్తున్నాను. నాన్న, ఇంకొకసారి ఆ మాట అన్నావా? నాన్న, వెళ్ళు. చిలకమ్మ చిలకవే, బంగారు చిలకవే, పంచవనెల రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు ఏమనుకుంటున్నావని? నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గోడంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. పరిపుణ్య పరిపుణ్యతను పరిపుణి పరిపుణి డబుల్ కాఫీ స్ట్రాంగ్. ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? ఏంటనుకుంటున్నావు? అదేంట్రా, నేనేం చేశానరా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పడాలు తప్ప తుట్టలు కావచ్చడానికి వీలు లేదని ఎన్నో సార్లు చెప్పాను. ఊరికి కట్టాలా? పోతే ఊరికే. ఏంటో అనుకుంటాడు? కాదు, ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది. అబ్బో, నువ్వు ఇచ్చి పాలు మాత్రం అల్లగా ఉన్నాయని అన్ని నీళ్లు పాలే. తాగు తాగు. అబ్బా, ఎంత రుచిగా ఉందిరా కాఫీ. నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. నీకు ఇవ్వచ్చు చుట్ట శ్రీ అని. అంటే కాకా పట్టకండి, ఒంట్లో బాగోలేదు. కాకా కదరా, నీ జన్మలో ఎప్పుడైనా ఎంత మంచి రుచికర కాఫీ చేసావా? అంత రుచికర కాఫీ చేయడానికి ఏదో కారణం తెలుసా? ప్రేమ. ఏరో, ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడవే కాదురా, కొంటివాడు కూడాను. అరే, ఎందుకు అలా సిగ్గుపడతావు? చెప్ప, ధైర్యంగా చెప్పరా. ప్రేమించడం పురుష లక్షణం. రే, ఇంతకు ఆ పిల్లవర్రా? పిల్ల తల్లండి, తండ్రి పిల్లంటే. అది లోకంలో రివాజే కాదంటరా. అది కాదు, చెప్పు ఎవరా పిల్ల? అరే, ఎందుకు అలా నచ్చుతావు? రాయ్, నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది. నీకేం భయం లేదు. ఇలాగా అలా అంటే మాత్రం అండి, న్యాయంగా సత్య ప్రమాణం పూర్తిగా ఆ పిల్లనే నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే. పోసుకోండి, బాగా పోసుకోండి. జమ్మనండి. ఏంటండి అది? ఇదేంటి కాఫీ? అందులో ఇంతరాలుగా ఉంది. అయ్యో, చుట్ట ఒంటింట్లో చుట్ట కాల్చద్దోని ఎన్నిసార్లు. సిగ్గుమాలిందా, ఇలా దొంగ గడ్డి కరుస్తూ బ్రతికేదానికన్నా ఏ గంగలోనే పడి సావరాదు. నేనేం చేశాను? ఇంకా బుకాయిస్తున్నావా? అన్ని మర్చిపోయినన్నావే. ఇక వాడి ముఖం చూడని చచ్చిపోయిన మీ నాన్న మీద ప్రమాణం చేసి చెప్పావే. ఇదేనా, కన్న తండ్రి మీద ఏమాత్రం గౌరవం ఉందా నీకు?
వయసు కళ్ళు కప్పిన మనసు రంపపు కోత కోయలేదు. ఎలా మనసు ఒప్పిందే నీకు? ఎలా కలుసుకోగలిగావో వాణ్ణి? ఏమిటి తాతయ్య, ఏమిటి మీరంటున్నది? నేను అతన్ని కలుసుకుంటున్నానా? లేదు తాతయ్య, నేనే లేదు. చాలే నోర్మి, క్షణం ముందు నేను కళ్ళారా చూశాను నువ్వు ఇలా మేడ మీదకి వెళ్తూ ఉండడం, మన దొంగల తోటలో పారిపోతూ ఉండడం. ఇప్పుడేమంటావు? అలాగే దౌర్భాగ్యురా, వాడి తండ్రి నా కడుపులో చిచ్చు పెడితే ఆ చిచ్చు తీసుకొచ్చి నా కొంపలోనే పెడతానంటావా? వీల్లేదు, ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ వాడిని కలుసుకోవడానికి ప్రయత్నించావా? ముందు నీ శవం, తర్వాత నా శవం. జాగ్రత్త. అక్క నన్ను క్షమించక్క, పర్వాలేదమ్మా. అది కాదక్క, నా మూలంగా నువ్వు ఎన్ని మాటలు పడ్డా, లేచి నిజం చెప్పేద్దాం అనిపించింది, కానీ ధైర్యం చాలేదు. చెప్పకపోవడమే మంచిదైందమ్మా. ఆ స్థితిలో తాతయ్యకు నీ సంగతి తెలిస్తే ఏం చేసేవారో ఏమయ్యదు. కానీ ఇలా ఎంతకాలం దాచగలా? చల్లారిని అమ్మా, ముందు నేను పెట్టిన చిచ్చు చల్లారిని, తొందరపడకు. తాతయ్య కాఫీ. కాఫీ కాదు, ఇంత విషయం తీసుకురాలేకపోయారా? అసలు నిన్నేమో తీసుకురమ్మన్నారు? నీ పాపిష్టి చేతితో కాఫీ కాదు కదా మంచిది ఇచ్చా, ముట్టుకో. పో. ఎందుకు అనవసరంగా అక్కడిని కొప్పతారు? నీకేం తెలుసమ్మా, రాత్రి ఎంత సిగ్గుమాలి పనిచేసిందో నీకు తెలియదు. తాతయ్య, రాత్రి మీరు చూసింది అక్కను కాదు, నన్ను. నువ్వు ఊరుకోక, ఇంకా ఎందుకు దాచాలి నిజం? నా మూలంగా నువ్వెందుకు మాట పడాలి? చెప్పేస్తాను తాతయ్య, నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అరుణా? అవును, అతన్ని కలుసుకోవటానికి వెళ్ళాను. అయితే రాత్రి నేను తోటలో చూసింది. నేను ప్రేమించిన ప్రేమించావమ్మా, నువ్వు ప్రేమించావు. అది ఒక హంతకుడు కొడుకుని ప్రేమించింది, నువ్వు ఒక హంతకుడినే ప్రేమించుంటావు, లేదా ఏ దొంగ విధవనో ప్రేమించుంటావు. తాతయ్య కాకపోతే దొరవాడు, దొరైదాల అర్ధరాత్రి ఎందుకు వస్తాడు? పెళ్లి కాని పెళ్లి ఎందుకు రప్పిస్తాడు? తాతయ్య వారు చాలా మంచివారు, నన్ను నిజంగా ప్రేమించారు, పెళ్లి చేసుకుంటారు. అంత మంచివాడైతే, అంత మర్యాదస్తుడైతే, తల్లి తండ్రి లేకపోయినా తాతను ఒడిగి తెచ్చానే, నాతో ఎందుకు వచ్చి మాట్లాడలేదు? రత్నాలు ప్రేమించారు, ఇద్దరూ ప్రేమించారు, పెంచి పెద్ద చేసేందుకు నాకు బాగా బుద్ధి చెప్పాను. తాతయ్య ఆయన గురించి మీకేం తెలియకుండా? నీకు తెలుసా? తెలుసు. తెలిస్తే తెలుసు పాపయ్య, వాడతో మీరు కాదంటే తప్పకుండా వెళ్తాను. అరుణా వెళ్ళమ్మా. ఏ, ఎందుకు వెళ్ళాలి? వెళ్తావా లేదా? వెళ్ళు. తాతయ్య కాఫీ ఇక్కడ పెట్టమ్మా. ఏమిటి తాతయ్య, అక్కడ అరుణ, ఇక్కడ మీరు ఇలా దిగాలు పడి కూర్చుంటే ఎలా? ఇంతకంటే నేను చేసేది ఏముందమ్మా? నేను అరుణను అంతా అడిగి తెలుసుకున్నాను, అబ్బాయి ఫోటో అడ్రస్ కూడా ఇచ్చింది, దాని అదృష్టం ఎలా ఉందో, మనం మాత్రం ఎందుకు కాదనాలి? ఇంతకు నువ్వు అనేది ఏంటమ్మా? ఏం లేదు తాతయ్య, మనం వెళ్ళి ఒకసారి చూద్దాం, మీకు నచ్చి మంచి సంబంధం అనుకుంటేనే చేద్దాం, లేకుంటే అది మాత్రం కాదంటుందా? ఏం తాతయ్య? సరేనమ్మా, నీ ఇష్టం. ఎవరైతేనే వచ్చిన పని అయింది, వెళ్తున్నా, రండి తాతయ్య. ఉందమ్మా, అప్పుడే ఏమైపోయింది?
నీ పేరు భాస్కరేనా? అవును. ఈ ఫోటో నీదేనా? అవును. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మా ఇంటి ఛాయలు కూడా రావద్దు. మీ ఇల్ల? అదే అర్ధరాత్రి వేళ వచ్చి ఒక అమ్మాయిని కలుసుకుంటావే. ఓ, అరుణ సంగత మీరు చెప్పేది. ఇంతకు మీరెవరు? నేను దాని తాతయ్యను. అదేదో నిన్ను ప్రేమించింది, నిన్నే పెళ్లి చేసుకుంటుంది అంటే, ఓ నీ యోగ్యుడైతే ఇచ్చి చేద్దామని చూద్దామని వచ్చాను. చూశాను నీ యోగ్యత. ఇంతకు మీరనేదేమిటి? మారణ జీవితంతో చెలగాటం ఆడొద్దు, దాన్ని ఇంకా వంచు, దయచేసి దాని జోలికి రావద్దు. దయేంట మా దయ, మర్యాదగా చెప్తున్నాను. ఇక మా అరుణ మాటే మర్చిపో. నేను మర్చిపోయినా మీ అరుణ మర్చిపోవద్దు. దాని సంగతి నీకు అనవసరం. అనవసరం అంటే ఎలా? అరుణ నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీకేం తెలుసు. నా కోసం అల్లాడిపోతుంది, తన ప్రాణాలైనా ఇస్తుంది. కావాలంటే చూడండి, తెల్లవారేసరికి మీ అరుణని ఇక్కడికి రప్పిస్తాను. నా మనోరాల్ని ఈ సారికొప్పకి రప్పిస్తావరా? ఈ భూష అంటే ఎవరనుకున్నావరా? మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ మా అరుణాన్ని కలుసుకోవడానికి ప్రయత్నించినా, మా ఇంటి ఛాయలు కనిపించినా ఏం చేస్తావు? నీ ప్రాణాలు తీస్తాను. ఎందుకండి అంత ఆవేశం? ఆడపిల్లను అదుపులో పెట్టుకోలేని వాళ్లకు అంత రోషం ఉండకూడదు. ఏమిటో కూర్చో. నాకు ఆవేశమా? నాకు రోషం ఉండకూడదు అయితే ప్రాణం చూపిస్తాను. నా రోషం ఏంటో, నా ఆవేశం ఏంటో ప్రాణాల మీద ఆశ ఉంటే రావద్దు. నిజమా అక్క, మీరు చెప్పిందంతా నిజమేనా? అవునమ్మా, నా కళ్ళారా చూశాను, అతనికి అన్ని దుర్వ్యసనాలు ఉన్నాయి. ఆడపిల్లని అదుపులో పెట్టుకోలేదా? అందుకు నాకు దోషం కోసం ఏది ఉండకూడదు. అంత మాట అన్నాడా? అంటాడురా, మన బంగారం మంచిది కానప్పుడు ఇంకా ఏదైనా అంటాడు. సిగ్గులేక ఇది వాడి కోసం పడి ఏడుస్తుంది, కానీ వాడికి అంటే గడ్డిపోతాడు. కబురంపగానే వచ్చి వాడి పాదాల మీద పడుతుంది. తాతయ్య, అంతంత మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారా మీరు? నేనైతే నిలువున చీల్చేవాణ్ణి, రాణివాణ్ణి, రక్త కళ్ళ చూస్తాను. నీకంటే ముందు నేనే చేస్తాను రా పని. తాతయ్య, మీరందరూ అన్యాయంగా అయింది. ఆయనట ఆయన నీకు తెలియదమ్మా, అతను ఎంత దుర్మార్గుడో నీకు తెలియదు. అతను అన్న మాటలకు నా రక్తమే ఉడికిపోయింది. నిన్ను అంత చులకనగా అంటుంటే నాకే ఆవేశం వచ్చింది. అదే మన ఇల్లై ఉంటే నేనేం చేసేదాన్ని. అక్క అరుణమ్మా, ఏడవని చేసిన బుద్ధితో కోపనికి ఏడవలసిందే. అది కాదు, నేను ఇద్దరు మనవరాలు ఉంటే ఇద్దరు తలరాత ఇలా ఏడవాలా? ఏదయ్య, ఈ ఫోటో తీసుకెళ్ళి పోయోపడే, మళ్ళీ దీన్ని బూడి కూడా ఇంట్లో ఉండగి లేదు. ఇంట్లో ఉండగి లేదు. కృత్రిమ గర్భోత్పత్తి అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాప. దేనికి? మీకు తెలీదా, మొన్న కుటుంబ గారి గదిని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. 6 నెలల తర్వాత 2 గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడి పెట్టలకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు, 2 గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడు అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దయా, మిస్టర్ లింగం మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును మరిచాను, వీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దగ్గర ఏంటండి? అవునండి. వద్దా రాలేదమ్మా, అన్నం తినకుండా నన్ను సాధిస్తుందన్నమాట, సాధించని. లేదు తాతయ్య, అరుణ పూర్తిగా మనసు మార్చుకుంది, ఇక అతన్ని మర్చిపోతుంది. నిజంగానా? అవును తాతయ్య. అదిగో రామ్మా, రా. నా మీద కోపం చల్లారిందమ్మా. నాకు తెలుసమ్మా, నువ్వు మెల్లిగా ఆలోచిస్తావని, నిజానిజాలు తెలుసుకుంటావని, మనసు మార్చుకుంటామని నాకు తెలుసు. కూర్చోమ్మా, కూర్చో. ఇద్దరుంటే ఇద్దరు అదృష్టం ఇలా అయినందుకు. నేను ఎంతగా కుమిలిపోతున్నానో మీకు తెలియదమ్మా. రాత్రి బావులో రక్తం కన్నీరుగా కారుస్తున్నాను, అయినా నా కళ్ళు పోలేదమ్మా. ఎందుకో తెలుసా? మీరు తెలిసి నా కళ్ళు మిమ్మల్ని మామూలుగా పెంచి పెద్ద చేయడం కాదమ్మా, ఎంత గొప్పింటి కూడా చేయదలుచుకున్నాను. మీ పెళ్ళు ఎంత ఘనంగా జరిపించాలనుకున్నాను మీకు తెలియదు.
చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీరిద్దరు కూడా జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోండి, మర్చిపోండి. అరుణ తినమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు తినిపించాను తల్లి. ఇస్తాను ఇస్తాను జాజిరీ, ఆ తీయగా ఇస్తాను జాజిరీ. తీసుకున్నాక ఉంటుంది లాహిరి, మందు తీసుకున్నాక ఉంటుంది లాహిరి. ఓలమ్మి ఓలమ్మి ఓలమ్మి, యాదయ్య యాదయ్య జాజిరీ. వేస్తాను వేస్తాను జాజిరీ. షాకులై తగులుతున్నవి, ఆశ లేవేవో నాలోన రగులుతున్నవి. ఓహో షోకులే షాకులై తగులుతున్నవి, ఆశ లేవేవో నాలోన రగులుతున్నవి. యాదయ్య యాదయ్య జాజిరి, వేస్తాను వేస్తాను జాజిరి. పెరుగులా మనము తోడుకుందామా, గంట పక్షులై ఎగిరి ఆడుకుందామా. గడ్డ పెరుగులా మనము తోడుకుందామా, గంట పక్షులై ఎగిరి ఆడుకుందామా. వేడి మాటలతో నా ప్రేమ పెంచవద్దు, వాడి గుణపమై గుండెల్లో గెంతవద్దు. వేడి మాటలతో నా ప్రేమ పెంచవద్దు, వాడి గుణపమై గుండెల్లో గెంతవద్దు. చేస్తాను వేస్తాను జాజిరి. పశువుగాడొస్తాడు పరువు తీస్తాడు, పశువుగాడొస్తాడు పరువు తీస్తాడు, పళ్ళు రాలా బొట్టి పంపించుతా. అబ్బా పశువు కన్నా నీకు బలం ఎక్కువ, అయ్యో పరువు కన్నా ప్రేమ విలువ ఎక్కువ. అబ్బా పశువు కన్నా నీకు బలం ఎక్కువ, అయ్యో పరువు కన్నా ప్రేమ విలువ ఎక్కువ. హైలాజిరి 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 హైలాజిరి, యాదయ్య యాదయ్య జాజిరీ. ఏసుకున్నాక ఉంటుంది లాహిరి, మందేసుకున్నాక ఉంటుంది లాహిరి. ఓలమ్మి ఓలమ్మి ఓలమ్మి, యాదయ్య యాదయ్య జాజిరీ. అయ్యదలోన బాధయ్య జాజిరీ, అవేస్తాను వేస్తాను జాజిరీ. ఆహా కాటుగా వేస్తాను జాజిరీ. లింగం మిస్టర్ లింగం, మీ అమ్మాయి లబులో పడినది, పబ్లిక్ పార్క్ లో కూర్చున్నది. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భోషయ్య గారి ఇంటి కోడలు అయితే ఇంకో కొబ్బరికాయ కొట్టా. మీ తలకాయ కొట్టుకుంటారు, ఆమె వారింటి కోడలు కాదు వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట వాడి కుక్కుతాడా. ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా. కదా
ప్రేమా యాదయ్య ప్రేమా చూసారా మిస్టర్ లింగం వాళ్ళు చేసుకుంటున్న పాడు నవ్వు మధ్యలుగులు పెట్ట పట్టదు పట్టదు అయ్యో పొద్దు తగ్గిపోతాడండి లింగం పట్టదు మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో వెనకుండి మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా చెప్పాను రా చెప్పాను నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి ఇప్పుడు రాలగొట్టండి దొరికాడు నువ్వు నోరు మీరా లింగం అయిపోయింది అయిపోయింది ఆ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి మీ పెద్దలకి నిలబెట్టుకోండి ఏ ముహూర్తాన్ని కాలు పెట్టావో గానీ పాడి పంట లేకపోక లేకపోతే వచ్చింది నీ సంగతి కూడా రెండు రోజులు తేల్చేస్తా వండర్ఫుల్ మిస్టర్ గోపీ వండర్ఫుల్ ప్లాన్ అంటే ఎలా ఉండాలి తెల్లవారేసరికి బ్రహ్మాండమైన బ్యాంకు దోపిడి అని పేపర్లన్నీ కోసి పెడుతూ ఉంటాయి పోలీసులు బెంబేలెత్తిపోతూ ఉంటారు ఓకే 12 గంటల కల్లా అందరూ రెడీగా ఉండాలి గోపీ చెప్పినట్టు వినాలి ఓకే బాస్ చీర్స్ ఆల్ ది బెస్ట్ స్పీకింగ్ దిస్ ఇస్ ఫైర్ స్టేషన్ ఏమిటి సిటిజన్స్ బ్యాంక్ తగలడిపోతుందా అలాగే అలాగే వెంటనే ఫైరింగ్ అని పంపిస్తాం ఎవరది వెరీ గుడ్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ బాస్ ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ మిమ్మల్ని మీ కార్ని సోదా చేయాలి కారణం అనుమానం అనవసరంగా పెద్ద మనుషులను అనుమానించకండి మిస్టర్ ఏ ఆధారం లేకుండా సోదా చేసే అధికారం మాకుందని మీరు తెలుసుకోవాలి అందువల్ల మాకు జరిగే కష్ట నష్టాలకు మీరే బాధ్యులవుతారు డజంట్ మ్యాటర్ వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకునివ్వండి కమాన్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ కానిస్టేబుల్ టిక్కెట్ చెక్ చేయి కమాన్ క్విక్ ప్లీజ్ చేయలేదు సార్ అయిపోయిందా సార్ సారీ జెంటిల్మెన్ మిమ్మల్ని అనవసరం శ్రమ పెట్టాను ఇంకా మీరే అనవసరంగా శ్రమ పడ్డారు
All right, you can go. Thank you. లేకపోతే మనం బ్యాంకు దోచిన 10 నిమిషాలు కమిషనర్ మన కారునే ఫాలో చేసి ఎందుకు సోదా చేస్తారు? ఎవడు వాడు చెప్పండి. మర్యాదగా బయటపడ్డారా సరే, లేదా ఎలా కనిపెట్టాలో ఏం చేయాలో నాకు తెలుసు. 5 నిమిషాల టైం ఇస్తున్నాం సార్. మేమంతా పాత వాళ్ళం, మీ దగ్గర చాలా కాలంగా ఉంటున్నాం, మా గురించి మీకు బాగా తెలుసు. కొత్తగా చేరింది గోపి ఒక్కడే. ఏ కొత్తవాడే చేయాలా? పాత వాళ్ళు చేయకూడదా? భాస్కర్ కనిపించడం లేదు, అతను ఎందుకు చేసుకోకూడదు? మిస్టర్, భాస్కర్ గురించి నువ్వు మాకు చెప్పక్కర్లేదు, అతను ప్రాణం పోయినా ద్రోహం చేయి. రుజువేయండి. కమా. థ్యాంక్ యూ. గోపి, ఇలాంటి ద్రోహం ఏదైనా జరగవచ్చుననే అనుమానంతో అసలు పెట్టెను ముందే భాస్కర్ ద్వారా దాటించేశాను. అది సురక్షితంగా చేరింది. ఇప్పుడేమంటావు? భాస్కర్ నిజాయితీని ఒప్పుకుంటావా? ఏమిటి సార్, ఇది నన్ను అనుమానిస్తున్నాడే? నా సంగతి ఇతనికి తెలియకపోయినా ఇతని సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసా? మాలో ఒకటిగా ఉంటూ మమ్మల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతు కోయాలని చూస్తున్నావు. ఇదే చెప్పు. భాస్కర్ తొందరపడ్డావు. తొందరపడ్డం కాదు బాస్, ఎవరు నమ్మకస్తులో ఎవరు నమ్మక ద్రోహులో ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, గోపి సిఐడి కావాలంటే అక్కడ పెట్టే పేడ సోదా చేయండి. భాస్కర్ చెక్ చేయడం అంటూ వస్తే అందరినీ చెక్ చేయాలి. మాకేమీ అభ్యంతరం లేదు బాస్. నాకు అంతకంటే అభ్యంతరం లేదు. ఆహా, కార్డు నా పెట్టలోకి ఎలా వచ్చిందో ఏమో తెలియదు, త్వరలోనే తెలుస్తుంది. వీడిని తీసుకెళ్లి దండన పారే. మిస్టర్ గోపి, నిప్పొక చోట పొగొక చోట అయింది. ఐఎమ్ వెరీ సారీ. భాస్కర్, నువ్వు గోపిని అనుమానించడం చాలా పొరపాటు. ఇట్స్ ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగింది, అంతా మర్చిపోండి. కమ్ ఆన్ బి ఫ్రెండ్స్.
చోట పొగవక చోట నిజమును ఎరిగేదెవరు ముచ్చట గొల్లితే గులాబి మాటున ముళ్ళను చూసేదెవరు ఈ మధువిచ్చే వేడి ఏ గుండెల మంటలదు ఈ నడి రాత్రి సందడి ఏ వేపుబ గంటలదు పొంగే మధువు ఏమంటుందో పూచే మనసు ఏమంటుందో విను 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 చీకటి పరదాలు నచ్చిన వారికి సరదాలు మెరిసే రేపటి కిరణాలు తెరలను చీల్చే కొరడాలు పొంగే మధువు ఏమంటుందో పూజే మనసు ఏమంటుందో విను 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 డియర్ భాస్కర్, నువ్వెన్నాళ్ళు రాకపోవడానికి కారణం నాకు తెలుసు. మా అక్కయ్య తాతయ్య నిన్న గురించి ఏవేవో చెప్పారు. అయినా నీ మీద నమ్మకం నాకింకా ఉంది. నాకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. నా నమ్మకం నిజం చేయదలుచుకుంటే రేపు అమావాస్య నాడు వచ్చి నన్ను తీసుకెళ్ళు. పెద్దవాళ్ళు కాదన్నప్పుడు దేవుడే మనకు పెళ్లి పెద్ద. నేను సిద్ధంగా ఉంటాను. అరుణ బయలుదేరావు. కాళ్ళు వెరకొట్టి మూలపరేస్తాను. వాడి శవం కల్లారా చూస్తాను. బోసయ్య అంటే తాతయ్య కదా అనుకున్నావు. జాగ్రత్త, నువ్వేదో మనసు మార్చుకుని వాడిని మర్చిపోయావు అనుకున్నాను. ఇదే అని వాడుతున్న నాటకం. పద లోపలికి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరా? ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మేము మనవరాలను అడగండి. నిన్న ఛాయకి రావద్దనిలే. అరుణ రమ్మన్నది. వస్తే నీ ప్రాణాలు తీస్తానన్నాను. రాకపోతే ప్రాణాలు వదిలేస్తానంది మీ అరుణ. వెళ్ళు, తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళను వెళ్ళను. వెళితే మీ అరుణతోనే వెళ్తాను.
ఈ పని భాస్కర్ తప్ప ఇంకెవరూ చేయడానికి వీల్లేదు. అయితే భాస్కర్ మనల్నెత్తిన చేయి పెట్టాడనమాట. మనల్ని తప్పించుకుని ఎక్కడికి వెళ్తాడు? వెళ్తే శవంగా వెళ్లాల్సింది. ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళి చూస్తే. అవును, వెంటనే గోపిని పిలు, బయలుదేరదాం. అరుణా, అరుణా, అబ్బ అరుణా, 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 ఏమిటి, ఏమైంది అరుణా? అరుణా, మోహన్, మోహన్, అరుణా, అరుణా, ఏమిటి, ఏం జరిగింది? అందుకేమైంది అరుణా? అరుణా, అయ్యో, బ్రా తప్పింది అరుణా. గారం జరిగిపోయింది. నేను సినిమాని చూస్తుంటే మోహన్ బాబా తోట ఇంట్లో బయట నిలబడున్నాను. లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక ఆయన చచ్చిపడింది. మోహన్ బాబు చొక్క అంత రక్తమై ఏమడైనా సరే సమాధానం చెప్పడం లేదు. అమ్మా, ఏమిటా, ఏమిటా మోహన్, ఏమైంది, ఒళ్ళకి రక్తం ఏంటి? ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవును అమ్మా, బయట తమ్ముడు ఉన్నాడు, పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా బాబు గారు అట్లా పట్టండి. ఊరుకోమ్మా, ఈ విషయం బయటికి పొక్కిందంటే ఈ నేరం మన మీద పడుతుంది. అవును అమ్మా, బయట తమ్ముడు ఉన్నాడు, పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా బాబు గారు అట్లా పట్టండి. ఇది ఆమె రాసిన ఆఖరి ఉత్తరం. అయితే వాళ్ళిద్దరూ లేచిపోవడానికి ప్లాన్ వేసుకున్నారన్నమాట. అదంత సులభంగా జరగదు. ఇంతకు భాస్కర్ కి ఆ అమ్మాయికి పరిచయం ఎలా ఏర్పడింది? ఆ ఊరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు? నో నో నో, అవన్నీ మనకెందుకు గోపి? వాళ్ళు ఎలా పోతే మనకే, మనకు కావలసిందెల్లా మన సొమ్ము. భాస్కర్ వల్ల మన గుట్టు బయటపడకుండా ఉండడు. భాస్కర్ ని సొమ్ముని తీసుకొచ్చి అప్పగించే బాధ్యత నాది. ఆ సంగతి నాకు వదిలేదు, నేను చూసుకుంటాను. ఓకే. ఉన్నారండి. మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఓహో, మామిడి పిందెల కోసం తోటలోకి వెళ్ళావా? వెలవ పిందెలు మన యాదయ్య గారితో చెప్తే బజార్ నుంచి తెచ్చేవాడు కదమ్మా. సరే సార్, లోపల పెట్టు, పదండి కూర్చుందాం. ఏం లేదండి, మన ఊళ్ళో బ్రహ్మాండమైన హత్య జరిగింది. మన ఊళ్ళో కూడా హత్య చేసేపాటి మగాడున్నాడని ఎప్పటికి తేలింది. శవం నదిలో పడవలో దొరికిందట. హంతకుడి కోసం పోలీసులు శవాన్ని దర్యాప్తు చేస్తున్నారు సార్. శవాన్ని దర్యాప్తు చేయటం ఏంటండి? లేకపోతే మిమ్మల్ని చేస్తారటండి. వాట్? దర్యాప్తుని హత్య చేస్తున్నారు సార్. హత్యను దర్యాప్తు చేస్తున్నారు సార్. దానికింత దర్యాప్తు ఏమిటండి? శవాన్ని పరీక్ష చేశాం. ఆ హత్యకు మీ ఇంటి ఎదుటిన్న తోటకు ఏదో సంబంధం ఉందని మాకు కాస్త అనుమానంగా ఉంది. హత్య తోటదాకా పోయింది. తోటదాకా ఏమిటండి? ఆరా తీస్తే ఇంకెంత దూరం పోతుందో. ఒక విషయం చెప్పనా, ప్రతి హత్యకు ఏదో ఒక ఆడది మూల కారణంగా ఉంటుంది. వీరభ్రమం ఏమన్నాడంటే అన్ని అనర్థాలకి ఆడదే కారణం అన్నాడు. నోరుమయ్యా, ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరు ఈ హత్య విషయం మాట్లాడడానికి వచ్చారా? అబ్బాయి కాదండి, రేపు ఆదివారం మా పోలీస్ స్టేషన్ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సభకు మీరు అధ్యక్షత వహించాలి. మీరు తప్పకుండా ఒప్పుకోవాలి సార్.
సరే అలా కనివ్వండి వస్తాను. నాలుగు లక్షల రూపాయలతో అమ్మాయితో హాయిగా బ్రతకొచ్చను పిచ్చివాడు, ప్రేమకు బలైపోయాడు. ఇంతకు భాస్కర్ ని ఎవరు చంపి ఉంటారని మీ అనుమానం? అనుమానం ఏముంది? ఆ భూషయ్య ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్ళాడు, తన మనవరాలి జోలికి వెళ్తే చంపుతానని బెదిరించాడు, అన్నంత పని చేసి ఉంటాడు. అయినా హంతకుణ్ణి పట్టుకోవడం పోలీసు వాళ్ళ పని, మనకు కావాల్సింది మన సొమ్ము రాబట్టు. అదేమంత కష్టం కాదు సార్, చాలా సులభం. ఎలా? ఉన్నాయిగా అమ్మాయి రాసిన ఉత్తరాలు, అందులో ఆఖరి ఉత్తరం కూనికి ఒక్కరోజు ముందు రాసింది. అది లేవండి చెప్తాను. బ్లాక్ మెయిల్? నో, లవ్ మెయిల్. గో అహెడ్. గో. ఎవరు? ఓ నువ్వా, ఎందుకు వచ్చావు? పెళ్లి చూపులకు మాత్రం కాదు. వెళ్ళు, మర్యాదగా వెళ్ళు, లేకపోతే పోలీసులు పిలుస్తాను. మీకంత శ్రమ అక్కర్లేదు, పోలీసులు మీరు పిలవకుండానే మీ ఇంటికి వస్తారు. లేదు, మీకంత అర్జెంటుగా జైలుకి వెళ్లాలనుంటే తప్పకుండా పిలవండి. ఏమిటనేది? నిన్నగాక మొన్న మీ ఊళ్ళో ఒక హత్య జరిగింది, పేపర్లో చూసే ఉంటారు. జరిగితే ఆ హత్య మీరే చేశారు. నేనా? అవును మీరే. నీ తండ్రి హంతకుడన్నానని నన్ను కూడా హంతకుని చేయాలని చూస్తున్నావు, నా మీద కక్ష సాధించాలనుకుంటున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగు, నడువు బయటికి. హోషయ్య గారు, అందుకు తగిన ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఆధారాలా? ఏమిటవి? హత్య గావించబడ్డ భాస్కర్ ను మీ చిన్న మనవరాలు అరుణ ప్రేమించింది, యోగ్యుడైతే అతనికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. మీరు అతన్ని చూడటానికి వెళ్ళారు, అతని పరిస్థితి చూశారు, ఇంకా మా అమ్మాయి జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని బెదిరించారు. అబద్ధం, అంత అబద్ధం. హోషయ్య గారు, బుకాయించకండి. ఇదిగో మీ అరుణ అతనికి రాసిన ఉత్తరం. అతన్ని పున్నమిరాడు రమ్మన్నది, అతను వచ్చాడు, ఊరికే రాలి, 4 లక్షల రూపాయలతో వచ్చాడు. మీరు అతన్ని హత్య చేసి ఆ 4 లక్షలు కాజేశారు. 4 లక్షల? లేదు, లేనే లేదు. ఏమిటి లేదు? మీరు అతన్ని హత్య చేయలేదా, 4 లక్షలు కాజేయలేదా? ఇప్పుడు ఈ ఉత్తరం పోలీసులకు ఇస్తే ఏమవుతుందో తెలుసా? గోపి రా కూర్చు. హంతకుడి కొడుకుని మీ ముందు కూర్చునే అర్హత నాకు లేదు. గోపి, జరిగింది ఏదో జరిగిపోయింది, నీ అన్నదంతా మర్చిపో. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది మీరు మర్చిపోలేదే, కొన్ని రోజుల క్రితం జరిగింది నేనెలా మర్చిపోతాను? గోపి, పెద్దవాణ్ణి, ఏమన్నా ఏం చేసినా నేను మీ తాతయ్యను. ఓహో, రక్త సంబంధం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? తెలుసుకుంటే తెగేదా గోపి, మధ్యలో వచ్చిన మచ్చలు నిందలు మధ్యలోనే పోతాయి. అనురాధ నేను మనసారా ప్రేమించి, ఏనాటికైనా అనురాధ నీదే. క్షమించండి, హంతకుడి మనవరాలు చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అయితే నా మీద కక్ష సాధిస్తున్నావా? లేదు, మిమ్మల్ని కాపాడడానికే వచ్చా. నిజమా? అయితే ఉత్తరాలకి 4 లక్షలు ఇలా ఇవ్వండి. గోపి, నీ మీద ఒట్టు, నేను ఎదురు చెప్తున్నాను, నాకేమీ తెలియదు, అసలు ఆ డబ్బు సంగతే తెలియదు. అయితే హత్య చేశానని ఒప్పుకుంటున్నారన్నమాట? అయినా ఆ సంగతి అంతా నాకు అనవసరం, నాకు కావాల్సింది డబ్బు. గోపి, 4 లక్షలు ఎక్కడి నుంచి తెను? ఇల్లు వాటిని అంతా అమ్మినా రాదే. ఓని 1 లక్ష, బాగా ఆలోచించండి, రేపు ఈ టైంకే వస్తాను. ఇచ్చారా ఉత్తరం మీకు లేదా పోలీసులు? నేనంతా విన్నాను. నేను గమనించాను. నీకు కావాల్సిన డబ్బేగా? అవును. డబ్బు కోసం ఇంత నీచానికి పాల్పడతావా? డబ్బు కోసం మా నాన్న మీ నాన్నను హత్య చేశాడు, డబ్బు కోసం నేను మిమ్మల్ని హత్యా నేరం నుంచి తప్పిస్తున్నాను. ఇందులో నీచమేముంది? డబ్బు కోసం ఏమైనా చేయొచ్చు. అంతేనా? అంతే. అయితే ఉండు, తీసుకొస్తాను. నాలుగు లక్షలు తెచ్చినట్టున్నావే. నువ్వు అడిగింది 1 లక్ష రూపాయలేగా? ఆఫ్ కోర్స్. అవుననుకో, తీసుకో.
నగల? అవును, మా ఇద్దరు నగలే కావు, మా అమ్మ నగలు కూడా ఉన్నాయి. ఓ, మీ అమ్మగారి నగలు కూడా ఉన్నాయా? వీటి కోసమేగా మా నాన్న మీ నాన్నను హత్య చేసింది? అదంతా అనవసరం. ఇప్పటికైనా ఒకటి గ్రహించు, నువ్వు అనుకున్నట్టు హత్య చేసి 400,000 కాజేసి ఉంటే ఎంతో పవిత్రంగా ప్రాణపదంగా చూసుకుంటున్న మా అమ్మ నగలు నీకివ్వాల్సిన అవసరం లేదు. బహుశా మీకు తెలియకుండా మీ తాతయ్య ఎక్కడైనా దాచాడేమో. నువ్వు ఇంత నీచంగా ఆలోచిస్తావు అనుకోలేదు. అలాంటి దొంగ బుద్ధులు మా ఇంట వంట లేవు. సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నవ్వుతావు? పిచ్చి రాధ, మీ ఇంట వంట లేకపోతే నాకు మాత్రం ఎలా వస్తాయి? నాలో ప్రవహించేది ఆ రక్తమేగా. లేదు, ఆ రక్తం నీలో అణుమాత్రం లేదు. ఉంటే నువ్వు ఇలా ప్రవర్తించవు, ఆ రక్తాన్ని ఇలా వంచవు, ఇంత ద్రోహం చేయవు. ఈనాడు నేను నిజంగా నమ్ముతున్నాను, మీ నాన్న హంతకుడు. మీ తాత? నోర్మయ్య, మా తాత పేరెత్తే అర్హత నీకు లేదు. అవునవును, మా నాన్న హత్య చేసినా నగలు దొరికాయి, కానీ మీ తాత. మాట్లాడనవసరం, నీకు కావాల్సిన డబ్బు తీసుకో, ఉత్తరం. ఓ ఎస్, మాటంటే మాట, ఇదిగో ఉత్తరం. బహుశా నీ అమ్మ ఈ నగలతో నిన్ను అత్తవారింటికి పంపమని చెప్పుకుంటుంది, కానీ ఏమిటో వీటికి మా ఇంటికి సంబంధం, ఎటు తిరిగి అక్కడికే చేరుకుంటున్నాయి. ఒకవేళ నువ్వు జన్మ జన్మలకు ఆశ పెట్టుకో. అమ్మా, అమ్మా, ఒకసారి రామ్మా. ఏమిటా? ఈ నగలు చూడు. ఏమిటమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? ఈ నగలు నీకు ఎలా వచ్చినాయి? ఏమ్మా, ఈ నగలు ఎక్కడైనా చూసావా? ఈ నగలేనయ్యా, ఈ నగలే మీ నాన్న ప్రాణాలు తీసినవి, ఈ నగలే మీ నాన్నను పూనీ కోర్చేసినాయి. ఎవరో పాపాత్ములు వీటిని మన దొడ్లో పాతి పెట్టారు, పోలీసులు పట్టుకున్నారు. వీటి కోసం మీ నాన్న మీ మావయ్యని పూనీ చేశారని కేసు పెట్టారు. ఆఖరికవి గిల్టు నగలని తేలిపోయినాయి. గిల్టు నగల? ఈ గిల్టు నగల కోసమా మా నాన్న కూలీ చేశారన్నారు? లేదు, అసలు నగలు ఉన్నాయట, అవి ఏమైపోయినాయో ఏమో తెలియదు. ఆ ఒక్క ఆధారం మీదనే మీ నాన్నగారి మీద కేసు కొట్టేశారు, కానీ అపవాదం మాత్రం మిగిలిపోయింది. గోపి, మళ్ళీ ఈ పాపిష్టి నగలు మన ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు? తీసుకెళ్లి పారేయబోయా ఎక్కడన్నా? ఏం పర్వాలేదు, పర్వాలేదు. గోపి, కన్న తల్లిని ఎందుకు నా దగ్గర మప్పిపరుస్తావు? నిజం చెప్పు నాయన, నిజం చెప్పు. అమ్మా, 4 రోజులు ఒప్పిపట్టమ్మా, అంతా చెప్తాను. నా లక్ష్యం సాధించే రోజు దగ్గరకు వచ్చింది. అమ్మా, అన్నం పెట్టమ్మా, ఇవాళ కడుపు నిండా తింటాను. అలాగేరా. ఇలాంటి నెక్లెసే ఎక్కడో చూశాను, ఎక్కడ? ఏమిటలా చూస్తున్నా? నెక్లెస్ బాగలేదా? పాత చింతకాయ పచ్చడిలా ఉంది. ఎంత పాతదైతే? దీని ఖరీదంతో తెలుసా? 1 లక్ష ఉంటుందా? ఒక నిండు ప్రాణం, ఒక లేత జీవితం. అంటే? అదంతా పెద్ద కథలే, ఇప్పుడు కాదు. కాదు, ఇప్పుడే చెప్పాలి. చెప్పనా? నువ్వు, నేను. విజయ. హలో గోపి, ఇదిగో వచ్చేస్తున్నా, 5 నిమిషాలు. ఆడవాళ్ళు 5 నిమిషాలంటే 5 గంటలు పడుతుంది. మగవాళ్ళు 5 నిమిషాలంటే 7 తరాలు. బాగా, ఏం పర్వాలేదు, నువ్వు 7 గంటలు తీసుకో, నేను ఇలాగే చూస్తూ ఉంటాను. కాపి Oh!
డార్లింగం సక్సెస్ గ్రాండ్ సక్సెస్ అఖండ కోడి విజయం బొండ విజయం నీ మందు అక్కర్లేదు నీ మాకు అక్కర్లేదు నీకు నీ గుర్రానికి మేత పెట్టలే ఎక్కడ చస్తున్నావు నీ గుర్రం ఎత్తి నువ్వు వెళ్ళు నాయన బట్ మిస్టర్ లింగం నేను తలుచుకుంటే కోడి పుంజు చేత కూడా గుడ్లు పెట్టిస్తాను రండి చూడండి వాట్ మిస్టర్ లింగం పెట్ట ఒక్కటి పెట్టిన గుడ్లు ఐదు పశుపతి దరిద్రుడు అనుకున్నానయ్యా ధన్వంతరి అయ్యా కష్టాలు ఏదో అనుసేసాను ఏమనుకోవద్దు బాబు మీ కష్టాలు కూడా గట్టెక్కి ఔషధం కనిపెట్టాం ఇదిగో ఇది ఒక ఇంజక్షన్ ఇది ఇచ్చినచో ప్రేమ ప్రేమ అనేవాడు రామ రామ అంటూ తోక ముడుచుకు వెళ్లిపోతాడు అయితే వంటవాడు ఉన్నాడే మన ప్రేమతో గెంతుతున్నాడు వాడికి ఇచ్చేద్దాం ఈసారి వాడు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుని నన్ను పిలవండి పొడి చేస్తాను పొడి చేయండి వదిలిపోతుంది నాతిని కూడా వదిలిపోతుంది ప్రేమ పశువుగాడు ఇంకా మెలకుగానే ఉండి ఉంటాడు ఇదిగో నీతో ముఖ్యమైన నుంచి మాట్లాడాలి ఆ దొడ్లోకి వస్తావా ఉండండి లాంతో పట్టుకొస్తా ఇంకా నయం బ్యాండ్ మీద పట్టుకొస్తాను లేదు రా భోగిని యోగం చేస్తున్నాం పెద్ద మనిషిగా మారుస్తున్నాం పశుపతి వదలకండి పట్టుకోండి వస్తున్నాను ఇంజక్షన్ గడి అమ్మాయి పశుపతి ఒరే పశువా పశువులకి ఇచ్చే ఇంజక్షన్ ఇస్తావా పశువా పశువా ఏం పర్వాలేదు నాయన గిద్దెడు మందైనా లేదు గిలగలా కొట్టుకుంటావు ఎందుకు స్లోగా చేస్తానా మెల్లిగా గట్టి మీరు అది ఇంజక్షన్ ఈ పదవి నన్ను బలి లింగం గారు నో బలి నో బలి తిప్పండి అయ్యో నొప్పండి అది తిప్పండి అయ్యో నొప్పండి తిప్పండి ఇంజక్షన్ ఇవ్వండి ఇంజక్షన్ ఇవ్వండి ఇంజక్షన్ మీరే రాదుగా నా దగ్గర అదేంటే ఎదురుగా పోయి నువ్వు పుచ్చుకున్నావు ఇంటికి అలా గిద్దెలాడిపోతావు గిద్దెలు కూడా ఎక్కలేదు పశువా అవును లింగం గారు ఈ పశువు అబ్బా ఒక్క పీడ విరగడైపోయింది ఈ పీడ కూడా విరగడైపోతే అమ్మాయికి పెళ్లి చేసేసి హాయిగా నీ మఠానికి వచ్చేస్తాను వీరబ్రహ్మం గారు వాళ్ళ దగ్గర నిజంగా డబ్బు లేదండి ఉంటే ఎంతో ఇదిగా దాచుకున్న వాళ్ళ అమ్మ నగలు ఎందుకు ఇస్తారు వాళ్ళ అమ్మ నగలు చాలా పాతకాలపు నాటిది అనుకోండి డ్యామ్ ఇట్ అమ్మ నగలు నాయనమ్మ నగలు ఆ గిల్ట్ నగలు ఏం చేసుకుంటాం ఏమిటండి అవి గిల్ట్ నగలు అని మీకు ఎలా తెలుసు నాకు తెలుసు అని కాదు అంతకన్నా వాళ్ళ దగ్గర ఇంకేముంటాయని మీరు ఇలా అంటారని ఆ నగలన్నీ అమ్మి సొమ్ము చేసుకునే వచ్చాను అమ్మేవా అదేమిటి సార్ ఆ నగల గురించి అంత కంగారు పడుతున్నారు ఏమీ లేదు ఏమాత్రం వచ్చింది ఇదిగో లక్ష మిగతా 3 లక్షలకు నీళ్లు వదులుకున్నట్లేనా ఎందుకు వదులుకోవాలి ఇంకా ఉన్నాయిగా ఉత్తరాలు 2 రోజులాగా మళ్ళీ వెళ్తే మనకంత కర్మే పట్టలేదు మీరు సరేనండి ఈ రాత్రికి రాత్రి వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాం ఓయే వెళ్ళు వాళ్ళంతే కాదు మనంత కూడా తెలుస్తుంది ఏం వాళ్ళేమంత మనగాళ్ళ నీకంటే మనగాడు భాస్కర్ని కూలీ చేశారా ఏడ్చారు కూనీ జరిగినప్పటి నుంచి పోలీసులు 24 గంటలు అక్కడే కాపలా ఉంటున్నారు వాళ్లకు కూని కేసుతో పాటు మన కేసు కూడా దొరికిపోతుంది ఏమండి వెళ్ళమంటారా నో నో వాట్ ఆర్ టిఫూల్ వాడి మాటలకేం గాని గోపి నీ ప్లాన్ ప్రకారం ఇవ్వండి చూద్దాం ఓకే ఎందుకు వచ్చావు ఇంకా డబ్బు కావాలా నీ కక్ష ఇంకా తీరలేదా మా మీద కూని కేసు బనాయించడానికి ఆధారాలు ఇంకా వెతుకుతున్నావా ఆధారాలు వెతకనక్కర్లేదు బోర్డన్ ఉన్నాయి ఇంకా ఏమున్నాయి మీ చెల్లెలు రాసిన ఉత్తరాలు వీటికి ఎంత కావాలి కనీసం 2 లక్షలు నీచుడా ఎంత దుర్మార్గానికి ఒడికట్టావు
రక్త సంబంధం సరే ఎప్పుడో మార్చిపోయింది. కనీసం మానవత్వం అన్నా లేకుండా పోయిందే నీలో. ఒకప్పుడు నన్ను ప్రేమించానన్నావే, ఈ ఇంటి అల్లుడు కావాలనుకున్నావే. అది జరిగింటే ఈ గొడవ అంతా ఎందుకుంటుంది? అందుకేనా మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు, మమ్మల్ని సర్వనాశనం చేయాలనుకుంటున్నావు? నో, మీరు నాశనం అయితే నాకేం వస్తుంది? నేను బాగుపడాలి, మీ తాత చెప్పిన తాహతు సంపాదించాలి. తాహత్ అంటే డబ్బేగా? ఇలాంటి పాపిస్టు డబ్బు కాదు. నిన్న నువ్వు ఇచ్చింది పాపిస్టు డబ్బు ఎలా అవుతుంది? ఏమో పవిత్రంగా దాచుకున్న మీ అమ్మగారి గిల్టు నగలు ఇచ్చావు. గిల్టు నగల బంగారం అది, ఎవరు నిన్ను మోసం చేసేది? నేనేం పసిపాపను అనుకున్నావా? మోసం చేయటం మా ఇంట వంట లేదు, గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. ఈ కబుర్లకేం లే, పచ్చి కూని చేసి 4 లక్షలు కాజేశారు, మోసం చేయటం మీకో లెక్క. మర్యాదగా 2 లక్షలు తెచ్చు. ప్రాణాలు తప్ప ఇవ్వటానికి ఇంకేమీ లేవు. ఉట్టి ప్రాణాలకు విలువ లేదు రాధ. నా పేరెత్తి అర్హత ఏనాడో పోగొట్టుకున్నావు. ఆఖరి మాటగా అడుగుతున్నాను, నువ్వు ఈ దుర్మార్గం మానుకుంటావా లేదా? మమ్మల్ని ఇలా బ్రతకనిస్తావా లేదా? నేను ఆఖరిసారిగానే అడుగుతున్నాను, 2 లక్షలు లేదా మీ తాతయ్య వచ్చి నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయమను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అది జన్మ జన్మలకు జరగదు. మా దగ్గర డబ్బు లేదు, ఇలా బెదిరించి నన్ను పొందలేవు. ఏం చేసుకుంటావో చేసుకో. ఎక్కడికి వెళ్ళొస్తున్నా? నిన్నే అడిగేది. అడగడం దేని తాతయ్య? నేను కళ్ళారా చూశాను, వారలా తోటలో కనిపించాడో లేదో, పంప మునిగిపోయినట్టు పరిగెత్తింది. వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? ఎందుకంటే వారంటే ఇంకా మోసేరలేదు. తమ్ముడు, లేకపోతే ఎందుకు వెళ్ళావు? వాడు మన మీద కక్ష కట్టి మన ఎత్తిన కూని కేసు వేసి మన సర్వనాశనం చేయాలని చూస్తున్నారని తెలిస్తే ఎందుకు వెళ్ళావు? పరువు ప్రతిష్ట అభిమానం గౌరవం ఏమన్నా ఉన్నదాన్ని వెళ్తే వెళ్తావా? తమ్ముడు, మన పరువు ప్రతిష్ట నిలబెట్టడానికి, మన సర్వనాశనం కాకుండా కాపాడడానికే వెళ్ళాను. పెళ్లి ఏం చేశావు? వాడిని పెళ్లి చేసుకుంటానన్నావా, లేకపోతే వాడికి అమ్ముడిపోతానన్నావా? మోహన్, రోడ్డుకి వచ్చినట్టు మాట్లాడుకు. నువ్వంత సిగ్గుమాలిన పని చేయగలంటే వాడు అంటే తప్పు వచ్చిందా? తాతయ్య, మీరు అలాగే అంటున్నారా? ఇంకేమనమంటావు? కళ్ళారా చూశానే. ఏం చూశారు మీరు? ఏం తెలుసు మీకు? 100,000 రూపాయలు ఇవ్వకపోతే కూనీ కేసు నెత్తిన పడుతుందని బెదిరించిన ఒక్కటే తెలుసు. ఆపదను తప్పించుకోవడానికి, చెల్లెలు రాసిన ఉత్తరాలు రాబట్టుకోవడానికి ప్రాణానికి ప్రాణంగా దాచుకున్న అమ్మనగలన్నీ తీసుకెళ్లి అతనికి అర్పించానే. ఆ నగలు ఇచ్చావా? అంతకన్నా మన దగ్గర ఏముంది ఇవ్వడానికి? అవి గిల్టు నగలమ్మా. అవి గిల్టు నగలా? అయితే అతను చెప్పింది నిజమేనన్నమాట. ఏమిటి తాతయ్య, అమ్మ నగలు గిల్టు నగలా? అసలు నగలు 100,000 ఖరీదిచ్చేసేవమ్మా, అవి ఎలా మాయమయ్యాయో ఏమో. చివరికి మనకి ఇవే దక్కే. మీ అమ్మ జ్ఞాపకార్థం వీటినే దాచి ఉంచాను. పోలీసులు అసలు నగల కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఏనాటికైనా దొరుకుతాయేమో, రుజువు కోసం ఇవన్నా పనికొస్తాయని దాచించానమ్మా. అందుకే ఆ దుర్మార్గుడు అలా బెదిరించాడు. ఏమన్నాడమ్మా? మరో 2 లక్షలు అడిగారు, ఇంకా 2 ఉత్తరాలు చూపెట్టారు. ఏం చెయ్యాలి? మీరన్నట్టు ఆత్మాభిమానాన్ని చంపుకోగలిగితే, అతనికి అమ్ముడుపోగలిగితే నిజంగా ఈ వంశ గౌరవాన్నే కాదు మిమ్మల్ని కూడా కాపాడుకోగలిగేదాన్ని. అదే నా వల్ల కాలేదు. వద్దమ్మా, వద్దు తల్లి, నువ్వు అంత పని చేయొద్దమ్మా. ఇంతవరకు నువ్వు మా కోసం చేసిన త్యాగం చాలు, ఆత్మను కూడా చంపుకోవడం దానికి. వద్దమ్మా, వాడు ఏం చేస్తాడు? కూలి కేసు వేస్తాడు అంతేగా. వాడు వేసేది నేనే ఒప్పుకుంటున్నా, ఆ కూలి చేసింది నేనే. ఎందుకు అబద్ధాలు ఆడతారు? ఎందుకు దేని నేరాలు నెత్తి వేసుకుంటారు? భాస్కర్ని చంపింది నేను. మీరెవరో కాదు, వాడిని చంపింది నేను. తమ్ముడు, ఏనాడైతే మిమ్మల్ని అవమానించాడో ఆనాడే వారి ప్రాణాలు తీయాలని నిశ్చయించుకున్నాను. అవకాశం దొరికింది, వారి రక్తం కళ్ళ చూశాను. తమ్ముడు, నేనే హంతకుణ్ణి. మోహన్, మీరెవరూ కా, మీరెవరూ హంతకులు కానక్కర్లేదు, అక్కర్లేదు. ఆ కూలీ చేసింది నేనే. ఎందుకు దేని నేరాలు నెత్తి తెచ్చుకుంటాను? వాస్తని చంపింది నేను. మీరెవరూ కా, వాడిని చంపింది నేను. నేనే హంతకుని.
లేదు అర్ధరాత్రిలో. మీరా, ఐఎమ్ సారీ, విజయరామ్ అనుకున్నాను. ప్లీజ్. అమ్మా అమ్మా, నా లక్ష్యం సాధించానమ్మా. అసలు అంతకుండా కనిపెట్టాను. మా నాన్న నిర్దోషం నిరూపిస్తాను. విడిపోయిన రెండు కుటుంబాలను ఏకం చేస్తాను. నీ మేనకోడలను నీ కోడలుగా తెస్తానమ్మా, తెస్తాను. ఈ జన్మలో జరగని పనిరా నాన్న. ఏ, ఇప్పటికైనా నీ కక్ష తీరిందా? కడుపు చల్లబడిందా నాన్న? నాకు మీ మీద కక్ష లేదు నాన్న, కల్లో కూడా లేదు. లేకుండానే నీ కొడుకుని ఐటీలు పంపించావా నాన్న? మీరేమంటున్నారు? అసలు ఏం జరిగింది నాన్న? ఏం జరిగిందో నీకు తెలీదా? నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలీదా? లేదు నాన్న, నాకు అసలు ఏమీ తెలియదు. ఆహా, తెలీదు, నానోడితో చెప్పించాలనా? అయితే విను, విని సంతోషించు. మమ్మల్ని సర్వనాశనం చేశాడు. నీ మొగుడు మమ్మల్ని ఒక్కసారిగా చంపితే నీ కొడుకు అణు అణువు నా చిత్తం వచ్చేసి చంపాడు. వీడి బెదిరింపులకు లొంగిపోలేక చేయని హత్యను నెత్తి మీద వేసుకుని అనురాధ జైలుకి వెళ్ళింది. మేము కూలిపోవడం అయ్యాం. ఏమిటి మీరు అనేది? రాధ జైలుకి వెళ్ళిద్దా? వెళ్ళకేం చేస్తుందిరా, ఆత్మాభిమానం కాదు కాబట్టి వెళ్ళింది. నీకు అంతరాత్మను అమ్ముకోవడం కన్నా హంతకాలు కావడం మేలని వెళ్ళింది. గోపి, ఏమిటి ఘోరం? అసలు నువ్వేం చేశావు నాయన, నిజం చెప్పు. అమ్మా, నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. రాధ ఇలా చేస్తుంది అనుకోలేదు. అనుకోలేదు. నీ బెదిరింపులు లొంగి నీ కాలమే పడుతుంది అనుకున్నావు, నా చేత నీ కాళ్ళు కడిగిస్తుంది అనుకున్నావు. చండాలుడా, అమాయకంగా నిన్ను ప్రేమించినందుకు దానికి ఎంత ద్రోహం చేసావురా? ఏదో అదృష్టవశాత్తు నువ్వు దొంగని బయటపడింది, కానీ లేకపోతే దాని బతుకు ఏం కాదు. నాన్న, ఏమిటి మీరు అనేది? గోపి దొంగ. గోపి లేదమ్మా, లేదు, అంత అబద్ధం. అబద్ధం అయితే ఆ దొంగల ముడప నీకేమిటా సంబంధం? ఆ ఉత్తరాలు నీకు ఎలా వచ్చాయి? వాటిని చూపించి మా దగ్గర డబ్బు గుంచుకోవడానికి ఎందుకు ప్రయత్నించావు? చెప్పరా, నా మొహం చూసి చెప్పు. నాన్న, వాడిని వదలండి, నేను చెప్తాను. అమ్మా, నోరుమూయి. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న ఘనకార్యం ఇదేనా? ఇదేనా నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు? ఈ దొంగ బ్రతికేనా? నాన్న, వీడు చేసిన ద్రోహానికి ఈ శిక్ష చాలదు. ఇంతకంటే నేను ఏమి చేయలేను నాన్న. పిలిపించండి పోలీసులు, పిలిపించండి, మీరు అప్పు చెప్పండి, ఇద్దరు చేసి తప్పమని చెప్పండి నాన్న, తప్పమని. నాకెందుకే, నీ కొడుకు ఏం చేసుకుంటావో చేసుకో. పరమేశ్వర. ఇక్కడికి ఎలా వచ్చావు? నేను దొంగనని వీళ్ళకి తెలియదులే. సంతోషం, ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు ఇలా చేశావో తెలుసుకోవడానికి. ఏం చేశావు? నువ్వు దొంగవయ్యావు, నేను హంతకురాలనయ్యాను. నువ్వు కోరుకున్నదేగా? రాధ, నువ్వు హంతకురాలు కావాలని నేను కోరుకున్నానా? నేను కాకపోతే మా ఇంట్లో ఎవరో ఒకరు, చెల్లెలకి తమ్ముడికి భవిష్యత్తు ఉంది. ఇక తాతయ్య ఇంతకాలం మర్యాదగానే బ్రతికారు, మర్యాదగానే పోని, మిగిలింది ఏ భవిష్యత్తు లేని నేను. అందుకని చెయ్యని నేరా నేను ఎత్తున వేసుకుంటావా? చేయలేదని ఎవరు చెప్పారు? నువ్వు అన్నదానికి అర్థం అదేగా? కాదు, చేసిన నేరాన్ని నేను ఒప్పుకోకపోతే నీ చేతిలో ఉత్తరాలున్నాయి. ఒకప్పుడు నిన్ను ప్రేమించిన పాపానికి నన్ను వదిలి వాళ్ళని సాధిస్తావు. లేదు రాధ, లేదు, నా ఉద్దేశం అది కానే కాదు. పొరపాటు జరిగిపోయింది, నేను నీకు నిజం చెప్పలేకపోయాను. నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు నిజం చెప్తున్నాను రాధ, మా వంశం మీద వచ్చిన నిందను మాపేసి మా నాన్న నిరపరాధం రుజువు చేసి నిన్ను నాదాన్ని చేసుకోవాలని ఇదంతా చేశాను. గోపి, ఇంకా ఎందుకు నన్ను వంచిస్తావు? ఆడిన నాటకం చాలు, చేసిన ద్రోహం చాలు, వెళ్ళు ఇక్కడి నుంచి, దయచేసి వెళ్ళు. నువ్వేమనుకున్నా సరే ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. నిజం చెప్పు రాధా, నువ్వు ఈ హత్య చేయలేదు. చేశాను, చేశాను, చేశాను. ఇక వెళ్ళు. నిక్కడైనా ప్రశాంతంగా ఉండనిస్తావా లేదా? నువ్వు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. నిజం నిరూపించడం అలాగో నాకు తెలుసు. వస్తా. విన్నారా భోషయ్య గారు, ఏ వింత విన్నారా? రేపు ఈ పాటికి చచ్చిన భాస్కర్ లేచి కూర్చుంటాడటండి. భాస్కర్ కి స్పృహ వస్తే మన గుట్టు బయటపడుతుంది. ఏ పర్వాలేదు భాస్కర్, దానికంతా నేను ఎప్పుడో ప్లాన్ వేసేసాను. భాస్కర్ కి స్పృహ రాకముందే హాస్పిటల్ నుంచి మాయం చేసేయాలి. హాస్పిటల్ నుంచా? అవును, కానీ అది నా ఒక్కడి వల్ల కాదు, నాతో పాటు మన వాళ్ళందరూ సహకరిస్తే. ఓఎస్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా జరిపించడం నీ బాధ్యత. అదంతా నాకు వదిలేయండి. ఈ రాత్రికే మన ప్లాన్, అందరూ రెడీగా ఉండాలి. ఎస్,
నేను రెడీ. మన వాళ్ళందరికీ చెప్పి అన్ని ఏర్పాట్లు చేయి. ఓకే ఓకే. అందరినీ రెడీగా ఉండమని అసలు గోపి ఏమైనట్టు? హలో హలో, ఎస్ స్పీకింగ్. హలో బాస్, నేను గోపి మాట్లాడుతున్నాను. హాస్పిటల్ దగ్గర నుంచి అంతా రెడీ చేశాను. మన వాళ్ళందరినీ తీసుకుని వెంటనే వచ్చేయండి. ఓకే ఓకే బాస్. అలాగే అలాగే. గోపి ఎక్కడే ఉన్నాడు, కమ్ ఆన్ లెట్స్ గో. Thank you.
మీ అమ్మాయి తానే భాస్కర్ను హత్య చేశానని ఒప్పుకొని సరెండర్ అయింది. తప్పు ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు, నేరం రుజువు కాదు. ఆమె నిరపరాధి అనే గట్టి నమ్మకంతో మిస్టర్ గోపి ఈ కేసులో తీవ్రమైన కృషి చేశారు. చివరకు చచ్చిపోయిన భాస్కర్ బ్రతికున్నట్టు ప్రకటన చేస్తే అసలు హంతకుడు బయటపడతాడనే యుక్తి పన్నాడు. అతని ప్రయత్నం ఫలించింది, అసలు హంతకుడు దొరికాడు. దొరికాడా? ఎవరండి? టోల్ ఆటోన్ రిమాండ్ లో ఉన్న ఖైదీని తీసుకురా. యాదయ్య, నువ్వా? నువ్వేమిటి? హత్య చేయడం ఏమిటి? ఏమిట్రా ఇదంతా? నిజం బాబు, నేనే ఆడుకుని చేసి ఆ దుర్మార్గుడు భాస్కర్ నా చెల్లెల జీవితంతో ఆడుకుని వాడే సర్వస్వం నమ్మి ఆమె తల్లి కాబోతుందని తెలిసి మోసం చేసి ఊరు విడిచి పారిపోయాడు. ఆ అవమానం భరించలేక నా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆ భాస్కర్ కోసం వెంటాడుతున్నా. కానీ కనపడలేదు. ఒకరోజు మీరు ఫోటో ఇచ్చి పొయ్యిలో పారాయమని అప్పుడు అర్థమైంది. చిన్నమ్మగారు కూడా వాడి చేతిలో పడి నాశనం అయిపోతారని భయపడ్డాను. వాడిని ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను. సమయం కోసం ఎదురు చూశాను. ఆ రోజు రాత్రి నేను సినిమా నుంచి వస్తుంటే అందాన్ని చూసి ఆవేశపడకుండా ఉండడానికి నేనేం ప్రేమ పూజారిని కాదు. అయితే నువ్వు కోరేది ఏమిటి? నన్ను నా అందానేనా? అవును, అందాన్ని పొందాలి, ఆస్వాదించాలి, అనుభవించాలి. పెళ్ళయ్యా, నాకు నన్ను ముట్టుకోవడానికి వెళ్ళలేదు. ముట్టుకోవడం కాదు. నేను అలా చూస్తాను? నేనెవరో గుర్తుకు రాలేదా? బాగా చూడు, దగ్గరగా చూడు. యాదయ్య, నువ్వా? నేనే. గుర్తొచ్చానా? నన్నే కాదు, నువ్వు చేసిన ఘోరాలనే కూడా ఒక్క మాట గుర్తుకు తెచ్చుకో. దుర్మార్గుడు, ఎన్ని జీవితాలు ఇంకా నాశనం చేద్దాం అనుకుంటున్నావు? అన్యం పుణ్యం ఎరగని ఎందరు కన్ను పిల్లల్ని ఇలా వంచాలనుకుంటావు? ఎన్ని పసి పువ్వుల్ని కాలరాటి పారేయాలనుకుంటున్నావు? యాదయ్య, ఏదో ఎరక్క జరిగిపోయింది. ఎవరిని ఎరక్క? నిన్ను ఎరక్క నమ్మింది నా తెలియదు. నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, ఆఖరికి ప్రాణాలే బలిచ్చింది. ఆ ఉసురు ఊరికే పోతుంది అనుకున్నావా? ఆ కసి ఊరికే విడుస్తుంది అనుకున్నావా? ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను వెంటాడుతూనే ఉన్నాను. యాదయ్య, ఇప్పుడు ఏం చేయాలని? ఏం చేయాలనా? నీ రక్తం కళ్ళ తోడాలని, నిన్ను నా చెల్లెలున్న లోకానికి పంపించాలని. నా రక్తం కళ్ళ చూస్తావరా? అలా వాడి కత్తికి వాడే బలి అయిపోయాడు. నా చేతులారా అనే చంపకపోయినా నా కసి తీరింది. ఇక మీరే శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నా.
భూషణ్ గారు ఇప్పుడేమంటారు? నిప్పొక చోట పొగొక చోట, నేను ఒకరిది శిక్ష మరొకరిది. ఇలాగే మా నాన్నగారి విషయంలో కూడా ఎందుకు జరిగి ఉండకూడదు? జరిగి ఉండొచ్చు. జరిగిందని రుజువు చేస్తే మీరేం చేస్తారు? పశ్చాత్తాపడతాం. కానీ మా అమ్మగారి పసుపు కుంకుమ మాత్రం తిప్పివ్వలేరుగా. పోనివ్వండి. కానిస్టేబుల్ పుష్య గారు, ఏవరో మీకు తెలుసా? రంగనాథ్. రంగనాథం మా అబ్బాయి ప్రాణ స్నేహితుడు. ప్రాణ స్నేహితుడు కాదు, ప్రాణాలు తీసిన స్నేహితుడు. చెప్పలేదావు. అవును నేనే. మీ అబ్బాయిని ఖూనీ చేసి నగలు కాజేసింది నేనే. నువ్వా? అవును బాబు, నేను చేసిన ఖూనీ మీ అల్లుడి మీదుగా పోయింది. నేను తప్పించుకున్నాను. ఆ తర్వాత ఎన్నో దోపిడీలు దొంగతనాలు చేశాను. చివరకు ప్రాణ స్నేహితుడు చేసిన ద్రోహం పండి నా ఆట కట్టింది. ఆయన కొడుకు గోపి చేతుల్లో పట్టుపడ్డాను. ఈ కేసులో అసలు హంతకుడు రంగనాథమే అని రుజువైంది. అతను ఈ హత్యేగాక తన ముఠాతో కలిసి ఎన్నో దొంగతనాలు దోపిడీలు చేసినట్టు కూడా గట్టి సాక్ష్యాలు లభించాయి. గనుక ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఈ రంగనాథానికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. భాస్కర్ హత్య కేసులో హంతకుడు తానేనని యాదగిరి ఒప్పుకున్నా, హత్య జరిగిన రోజున భాస్కర్ ని చంపాలనే ఉద్దేశంతో యాదగిరి అక్కడికి వెళ్లలేదు. ఇది హత్య కాదని, ఆత్మ సంరక్షణ ప్రయత్నంలో జరిగిన ప్రమాదమని నిర్ణయిస్తూ యాదగిరిని ఐపీసీ 80-96 సెక్షన్ల ప్రకారం విడుదల చేస్తున్నారు. ఈ హత్యా నేరాన్ని కుటుంబ గౌరవం కోసం తనపై వేసుకున్న చిరంజీవి అనురాధను కూడా నిర్దోషి అని విడుదల చేస్తున్నాం. గోపి, అమ్మ అనురాధ, అత్తయ్య, యాదయ్య. నిజం నిరూపించడానికి నిర్దయగా ప్రవర్తించి నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు. లేదు గోపి, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నువ్వే నన్ను క్షమించాలి. గోపి, మీరందరూ నన్ను క్షమించాలయ్యా. గోపి, సాధించావయ్యా. ద్వేషంతో విడిపోయిన ఈ రెండు కుటుంబాలను ప్రేమతో కలిపాము. నాన్న. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇన్నేళ్లు ఆడదిక్కు లేకుండా ఉందాయి. నువ్వు మళ్ళీ వచ్చి నీ పుట్టినింటినే రాధకు అత్తవారింటిని చెయ్యం. ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి, రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది.